अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति हृङ्गारासनगर्भितानलसिकां सौह्लीं कलां बिभ्रतीं सवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां शरद्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः सृष्टौ या सर्गरूपा जगदवन विधौ वा पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालं करोतु नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुरधराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां श्रीमातृगुरुभ्यां सभायै च नमः। पार्वतीदेविनी అనేక రకాలుగా పరీక్షించి శివుడు చివరికి ప్రత్యక్షమయ్యి ఆమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చిన తర్వాత పెద్దల యొక్క అనుజ్ఞతో సంప్రదాయబద్ధంగా నా కళ్యాణం జరగాలి, మా తండ్రి అయిన హిమవంతుని దగ్గరికి వెళ్ళి కన్యాదానం చేయమని అడగండి, ఆ తరువాత నన్ను వివాహం చేసుకోండి, ఇది న్యాయము అని చెప్పి పార్వతి చెప్పగానే ఇది నిజమేనని చెప్పి ఆయన తిరిగి బయలుదేరి తారగిరి దగ్గరికి వెళ్ళి సప్త ఋషులను అరుంధతి సమేతంగా ఆహ్వానించగానే ఋషులు వచ్చారు. ఇంతవరకు చెప్పుకున్నాను నిన్న. ఆ వచ్చినటువంటి సప్త ఋషులు కూడా రకరకాలైనటువంటి జపమాలలు స్ఫటికమాలలు ధరించారు, విభూతి రేఖలు నుదుట మెరుస్తున్నాయి. ఆ మహాత్ములు అరుంధతితో పాటుగా పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. ఎటువంటి వాళ్ళు వాళ్ళు? ఆకాశ గంగలో అఘమర్షణ స్నానమనుదినంబును చేయునట్టి వారి ప్రస్థాపితాస్సుచే భానుమంతుని చేత గురుభావమున మ్రొక్కుగొనెడి వారి ఆదిశూకరదంష్ట్రయం దుర్వితో కూడా వదది వెళ్ళి మునుంగకున్నవారి సర్గశేషమునకై సహాయమునరిల్చి పరమేష్ఠిచే మెచ్చుబడయువారి గగనమునులేడువురవారి కట్టెదురన పతి పదంబులపై దృష్టి భక్తి నిడిన దివ్యదేవి అరుంధతీదేవి చూచి సమ్మతమునంది కందర్ప శాసనుండు.
ఆ వచ్చిన వాళ్ళు ఋషులు ఆకాశగంగలో నిత్యం తమ పాపాలు తొలగేలాగా తెల్లవారుజామున ప్రతి ఉదయము చేస్తారట స్నానం. అటువంటి వాళ్ళు సాక్షాత్తు సూర్యుడు మొదలైనటువంటి నక్షత్రాలు కూడా ఆయనకి గురుభావంతో ఆ ఏడుగురికి నమస్కారం చేస్తారట. ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోయినా ఈ భూమండలం అంతా సముద్రంలో కలిసిపోయినప్పుడు కూడా వీళ్ళు కలిసిపోరట. భూమి శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో కోరలతో పైకెత్తాడు, అప్పుడు కూడా వీళ్ళు పొరపాటున సముద్రంలో మొలగలేదట మిగతా వాళ్ళతో పాటు. అలాంటి మహాత్ములట. సృష్టి చేసేటప్పుడు తానొక్కడూ చెయ్యలేక బ్రహ్మ ఈ ఏడుగురిని తనకి సహాయంగా పెట్టుకున్నట్ట. బ్రహ్మకు కూడా సృష్టిలో సాయం చేసేంత గొప్పవాళ్ళు అటువాళ్ళు. అటువంటి ఆకాశమునులు మహాత్ములు ఏడుగురిని చూచాడు. నిరంతరం భర్త పాదాల మీద మాత్రమే దృష్టి ఉంచేటటువంటి పతివ్రత శిరోమణి అయిన అరుంధతీదేవిని చూచాడు. బ్రహ్మానందం చెందాడు పరమేశ్వరుడు. ఆ అరుంధతిని ముందుగా గౌరవించాట. నిజం చెప్పాలంటే సప్త ఋషుల ఏడుగురికి ఇచ్చినంత మొత్తం గౌరవం అంతా ఆవిడొక్కరికే ఇచ్చాట. పెద్దవారికి స్త్రీ పుంస భేదమేలా మాననీయంబు పుణ్యకర్మంబుగాక. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు, వీళ్ళు డబ్బున్నవాళ్ళు వీళ్ళు లేనివాళ్ళు అనే భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. పుణ్యకర్మములు మంచి పనులు చేయడం ఆదరించదగింది తప్ప అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు పురుషుల స్త్రీల లేకపోతే గొప్పవాళ్ళ తక్కువవాళ్ళు ఇలాంటి భేదం ఆలోచించరట. ఇది మహాత్ముల లక్షణం. అందుకే శివుడు అరుంధతీదేవికి ఎక్కువ గౌరవం ఇచ్చాడు. ఆ ఋషులను చూచిన తరువాత అందున అరుంధతితో ఉన్నటువంటి వశిష్ఠుణ్ణి చూశాక పరమేశ్వరుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పెరిగిందట. దార పరిగ్రహం అనేది ఇచ్చ పెరిగిందట. ఎందుకంటే అసలు సమస్త ధర్మాలకి దార పరిగ్రహమే మూలాధారం అన్నారు. భార్య లేకపోతేనే కదా చివరికి మన రాముడు సీతాదేవిని బంగారం విగ్రహం చేయించుకుని పక్కన పెట్టుకోవాల్సింది యజ్ఞం చేయడం కోసం. కాబట్టి ఏమైనా పార్వతీదేవి నా భార్య కావాలనే కోరిక ఈయనకి మరింత పెరిగింది అరుంధతితో పాటు వశిష్ఠుని చూశాక. ఈలోపు చచ్చిపోయిన మన్మధుని ఆత్మ ఆ ప్రదేశంలో తిరిగి ఆనందం చెందింది. మన్మధుడు ఎందుకు ఆనందం పొందేట? అసలు పరమేశ్వరుడి యొక్క హృదయాన్ని, అమ్మ ఇక్కడికి వచ్చాక కూడా మీటింగ్ చేసుకుంటున్నారు, ఇదేమిటో మరి ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది, మధ్య మధ్యలో మాట్లాడకండి దయచేసి. అందున పార్వతీ కళ్యాణం జరుగుతూ అంటే మీరు కబుర్లు చెప్పుకుంటే ఎలా కుదురుతుంది? ఆవిడ గొళ్ళు మండుతుంది. పర్వత సార్వభౌము సుతపై అనురాగము సంప్రరూఢమై శర్వుని చిత్త వృత్తి కొనసాగుతునుండుట కానవచ్చిన. శివుడి యొక్క మనస్సు మరల్చి ఆ శివుడి దృష్టి పూర్తిగా పార్వతి మీద పడేలా చేసి పార్వతికి పరమేశ్వరుడికి కళ్యాణం చేయడం తన లక్షణంగా భావించాడు మన్మధుడు. అందుకే వచ్చి బాణం వేశాడు. అందువల్ల భస్మం అయిపోయాడు కూడా. బూడిదైపోయినప్పటికీ ఆత్మ మాత్రం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తలేదుగా మరి, ఇంకా కృష్ణావతారం దాకా జన్మెత్తే అవకాశం లేదు. అందుకని అక్కడక్కడ తిరుగుతోందిట. ఆ మన్మధుని ఆత్మ అక్కడికి వచ్చిందిట, ఆనందం చెందిందిట. ఎందుకని చస్తే తెచ్చే కానీ లోక కళ్యాణం దొరుకుతోంది, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నేను ప్రయత్నించిన పని పూర్తవుతోంది అని ఆనందం కలిగిందిటండి. సత్కర్మ అనుకున్నప్పుడు చచ్చిపోయి కూడా సాధించవచ్చునటది. మరణించిన వాడికి కూడా తాను చేసింది సత్కర్మ అయితే ఆనందమే కలుగుతుంది అన్నారు. తాను చేసింది దుష్కర్మ అయితే మరణానంతరం కూడా విడిచిపెట్టదటండి. అందుకే జన్మాంతర సుకృతములన్నీ కూడా కూడబడి వస్తాయి. ఇంకేమి రావు మన కూడా, కోట్లు రావు లక్షలు రావు, అది ఒకటి మాత్రం కూడా వస్తుంది అంచేత సంతోషించాడు ఆయన. ఈ సప్త ఋషులు కూడా ఆనందంతో వినయంతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఆయన మీద ఉండే ప్రీతితో అనేక రకాలుగా ఆయనకు నమస్కారం చేశారు. రెండు చేతులు కూడా నుదుటికి చేర్చి నమస్కారం చేశారు. దేవ, ఇంతకాలానికి కదా మా తపస్సు ఫలించింది, తపస్సు ఎందుకు చేశాం? నీ అనుగ్రహం కలగడానికి చేశాం మేము ఇంతకాలం, అనుకోకుండా లభించింది మాకు. ఎక్కడైనా నువ్వు కష్టపడి వెతుక్కు రాక్కర్లేకుండా మమ్మల్ని పిలిచి మరీ గౌరవిస్తున్నావు నీ ఇంటికి, నీకోసం మేము తహతహలాడాలి, కానీ నువ్వు మమ్మల్ని పిలిపించావు, అది అదృష్టం మాకు. ఇంతకాలం మేము తపస్సే కాదు యజ్ఞాలు చేసాం, దానాలు చేసాం, వేదాలు చదివాం, వ్రతాలు ఆచరించాం, అవన్నీ ఫలించాయి. భువనాధ్యక్షుడివి నువ్వు, మొత్తం భవనాలన్నిటికీ ప్రెసిడెంట్ గారివి. అటువంటి నువ్వు
మమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటి? చిన్నపిల్లవాడినైనా సరే ఏదో రకంగా గౌరవించాలని వాళ్ళకి పని చెబుతావు తప్ప నువ్వు నిజానికి నీ పనులు నువ్వు చేసుకోలేక మమ్మల్ని అనుగ్రహించడానికి ఏదో పని చెప్పడానికి అక్కడికి పిలిచావు పరమేశ్వర. ఇంతకంటే భాగ్యమేమున్నది? గుండెల మీద తన్నే పసిపిల్లవాళ్ళని తల్లిదండ్రులు ఆనందంగా కౌగులించుకుంటారు. అలాగే అజ్ఞానులమైన మాబోటి వాళ్ళని నువ్వు దగ్గరికి చేరదీసి ఆనందపరుస్తూ ఉంటావు. నువ్వు ఎవరిని దగ్గరికి పిలుస్తావో వాడు అదృష్టవంతుడు, ఎవడు నిన్ను తలుచుకుంటాడో వాడు భాగ్యవంతుడు. సూర్యుడు, అగ్ని, చంద్రుడు ముగ్గురు కూడా నీకు నేత్రాలట. వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరే ఉంటారని ఆనందపడుతూ ఉంటారు వాళ్ళు. ఏ మేము ఎప్పుడు శివుడి దగ్గరే ఉన్నామని. ఇవాళ మాకు అదృష్టం కలిగించావు నీ దగ్గరికి పిలిచి. దేవరా, మమ్మల్ని స్మరించి ఇక్కడికి పిలిపించినటువంటి కారణం ఏమై ఉంటుందో చెప్పండి. మీరు ఏం చెప్పినా అది మాకు బ్రహ్మానందమే. అగ్నిలో దూకమన్నా అది మాకు అనుగ్రహమే. ఆనతివ్వండి అని వినయంగా అడిగితే అంత వినయంగా అడిగారు వాళ్ళు కూడా. అంతేగాని ఏంటి మమ్మల్ని అంత పిలిపించారనే అహంకారం వాళ్ళకి లేదు. లలిత జటా కిరీట సదలంకృతమైన శశాంకరేఖ కోమల రుచి దంత దీధితి సమాజముతో బదలంగజేయుచున్ పలికే లలాటలోచనుడు ప్రస్ఫుట భంగి మునివ్రజంబుతో తొలకరి మేఘ ఘోషములతో పురణిల్చు సమంచిత ధ్వని. లలిత జటా కిరీట సదలంకృతమైన శశాంకరేఖ. కొంతమంది కృత్రిమంగా అలంకారాలు పెట్టుకోవాలి. ఆ ఉన్న అందం ఎంతైతే వాళ్ళంతా రకరకాల దిక్కుమాల పౌడర్లు రాసి, స్నోలు రాసి, నగలు పెట్టి, నాణ్యాలు పెట్టి ఓ నానా గందరగోళం చేసుకుని అందంగా కనపడడానికి ప్రయత్నిస్తారు. కానీ పరమేశ్వరుడు ఎంత విచిత్రమైన వాడంటే ఒంటి మీదన్నీ వికృత వేషమే కానీ మహాసౌందర్యం అంట. ఎవడన్నా చర్మం కట్టుకుంటాడా? అసలు ఏనాడు ఉతకడానికి అవసరం లేని చాకలి ఖర్చులు 50 పైసలు లేనటువంటి చర్మం కట్టుకున్నట్ట, ఉత్తి బూడిది రాసుకున్నట్ట, ఓ బొట్టెట్టుకున్నట్ట, నెత్తి మీద చంద్రరేఖట, మెడలో పావులు హారాలట, చేతిలో సారంగం జింకట, ఇవన్నీ ఉన్న మహానుభావుడు మహాసౌందర్యంతో ఉన్నట్టండి. ఒక్కొక్కళ్ళకి సహజంగా సౌందర్యం ఉంటుంది, ఇక అలంకారాలు అక్కర్లేదు. అలంకారములతో వచ్చే సౌందర్యం సహజ సౌందర్యానికి సాటి రాదు కాక రాదు. ఈ మహాత్ముడు లలితమైనటువంటి కోమలమైన ఆ చంద్రుడి యొక్క రేఖని పైన ముత్యాలహారంగా ధరించాడు. ఆ ముఖంలోంచి వచ్చే కాంతి, చంద్రరేఖ నుంచి వచ్చే చల్లని కాంతి కలిసి భక్తులకు బ్రహ్మానందం కలిగిస్తూ ఉంటుంది. అలాంటి చల్లనైనటువంటి చంద్రుడిని ధరించిన ఆయన అంత చల్లగానే పలికెట్ట, మెల్లగా చల్లగా ప్రసన్న ముఖంతో, ఓ సప్త ఋషులారా, ఇదిగో నాకు ఒక పని వచ్చింది మీతో. ఆ పని మీరు మాత్రమే చెయ్యగలరు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీరు నా హృదయ వృత్తి ఎరుగుదురు. నా మనస్సు ఎటువంటిదో మీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఎందుకంటే నా శరీరం నుంచి 8 రకాల రూపాలను తయారు చేశా. అదే 7 ఋషులు, అరుంధతి కూడా. మీ 8 నా శరీరం నుంచి వచ్చిన వాళ్ళు, నా హృదయం నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే మిమ్మల్ని అష్టమూర్తులు అంటారు. అమ్మవారికి కూడా అష్టమూర్తి, రజాజైత్రి, లోకయాత్ర, అవిధాయిని అనే నామం ఉన్నది. అష్టమూర్తి 8 రూపములతో ఉండేదని అర్థం అన్నమాట. ఇదే కాబట్టి మీరు నాలోంచి వచ్చారు కాబట్టి నా హృదయం మీకు అర్థమవుతుంది. అసలు నేను ఏ పని చేసినా భువన రక్ష ప్రయోజనకరమే. లోకానికి ఉపకారం చేయడానికి నేను పనులు చేస్తాను, కానీ ఇంకో రకం కాదు, స్వార్థమే లేదు. మహాత్ములారా, మేఘాలు ఏం చేస్తాయి? సముద్ర జలంలోంచి ఆవిరి అయ్యి అవి కాస్త నీరు మేఘాలుగా మారతాయి. ఈ నీళ్లను స్వీకరించడం ఎందుకని? తమ కోసం కాదు, ఈ ప్రజలకు వర్షించి వర్షం ద్వారా ఆహారాన్ని ఇవ్వడానికి. ఆ విధంగా మేఘములు పరోపకారం కోసం నీటిని వస్తున్నాయి. వృక్షములు ఇతరులకు ఇవ్వడం కోసమే పళ్ళు కాస్తున్నాయి తప్ప తమ పళ్ళు తాము తినడానికి కాదు. ఏ చెట్టు ఆ చెట్టు తన పళ్ళు దాన్ని తినడం మొదలెడితే ఏ మనందరం ఇక్కడ ఉండం, కుళ్ళిపోతాం. అంచేతను వృక్షముల యొక్క లక్షణములవి. ఇక జలాలు, నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయంటే ఇతరులకు దాహం తీర్చడానికి, పిపాస తీర్చడానికి. అలాగే పరమేశ్వరుడు లోక రక్షార్థమై లీలలు చేస్తూ ఉంటాడు.
ఇవాళ నేను లోకార్థం కోసమే లోకానికి వేలు చేయడం కోసం ముఖ్యంగా దేవతలను ఉద్ధరించడం కోసమని పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. పార్వతీ వివాహానికి మీరు వెళ్ళాలి, నాకు బదులుగా వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి మా పరమేశ్వరుడు మీ పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీ అమ్మాయిని ఇవ్వండి అని ఆయనకి చెప్పి, చెప్పడం కాదు నచ్చ చెప్పి ఒప్పించాలి. ఆయన్ని వెళ్ళిన తర్వాత తాడో పేడో తెలతడం కాదు, కార్యక్రమాన్ని సాధించి మాత్రమే రావాలి. కొంతమంది పెడితే అయితే ఇది లేకపోతే అది అనమాట, రెండింటికి సిద్ధమే ఆయన కర్ర పుచ్చుకుపోతారు. అలా పోరాదు, మీరు మంచి వాక్కులతో ఆ హిమవంతుని యొక్క మనస్సు గెలిచి తద్వారా పార్వతిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఈ కార్యక్రమానికి మీరే అర్హులు, మీరే చేయగలరు. పైగా మీరు తలుచుకున్న పనిలో ఎప్పుడూ ఇంకో రకంగా అవడం అనేది ఉండదు. అసలు మీరు వెళ్ళారంటే ఆ పని సక్సెస్సే, గ్రాండ్ సక్సెస్ కావలసింది. సఫలీకృతులు కాకుండా విఫలీకృతులు మీ జీవితంలో వెనక్కి రారు మీరు. ఆయన కూడా ఎవరు, హిమవంతుడు, సమస్త పర్వతాలకి రాజు. నాకు మామగారు అయ్యే యోగ్యత ఆయనకి మాత్రమే ఉన్నది. ఆయన బాంధవార్హుడు, సంబంధం కలపడానికి అర్హుడు. కాబట్టి ఆయనతో మంచి మాటలే ఆడండి, ఆ కన్యని తీసుకురండి. అక్కడికి వెళ్ళి మా శివుడికి నువ్వు ఇవ్వకపోతే పిల్లలే దొరకరాని కఠినంగా అనకండి, ఆయనకు ఒళ్ళు మండొచ్చు. కాబట్టి అలా అనకూడదు, అవసరం మనది కనుక చాలా శృతిమెత్తగా మాట్లాడాలి. పురాణాలు, ఆగమములు, ఇతిహాసములు, సమస్త వేదములు, వేదాంగాలు కొట్టిన పిండి మీకు. ఇంత జ్ఞానం కలిగిన మీకు, నవవ్యాకరణ పండితులైన మీకు ఎలా మాట్లాడాలో నేను చెప్పాలా? అవసరం లేదు, వెళ్ళండి. ముఖ్యంగా ఈ అరుంధతి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంతఃపుర స్త్రీలతో మాట్లాడడానికి స్త్రీలు మాత్రమే వెళ్ళగలరు. అలాంటి స్త్రీ రత్నం శిరోమణి ఎవరు, ఈ అరుంధతి అంటే. అసలు ఈవిడ చూస్తేనే ఎంతటి వారి యొక్క హృదయమైనా కరిగిపోతుంది, అంతటి ప్రసన్న వదనం ఆవిడది. అటువంటి అరుంధతిని చూస్తే ఈ పార్వతి తల్లిగాని ఇంకొకటి కానీ అందరూ మారిపోతారు. ఆవిడ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఈ లోకంలో ఎవరూ చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడే శుభముహూర్తం, వెళ్ళండి. అసలు నేను మిమ్మల్ని పిలవడమే శుభం, కాబట్టి ఇదే శుభముహూర్తం, వెళ్ళిరండి. ఎందుకంటే భగవంతుడు సంకల్పిస్తే శుభముహూర్తం కాక ఏమవుతుంది, మిగతా వెళ్ళక్కర్లా. ఒకప్పుడు సహదేవుడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాట. సహదేవ యుద్ధంలో పాండవులు జయించడానికి నాకు ముహూర్తం పెట్టమన్నట, మిమ్మల్ని చంపేస్తాను ముహూర్తం పెట్టండి అన్నట. అది సహదేవుడి, ఆయన ముహూర్తం పెట్టేశాడు. గొడ్డుడు అమావాస్య నాడు కనుక యుద్ధానికి యజ్ఞం ప్రారంభిస్తే యుద్ధంలో మీరు జయం పొందుతారు అని చెప్పాడు. కృష్ణుడు వచ్చి నెత్తినరు పట్టుకుని, బలేవాడివయ్యా నువ్వు, మిమ్మల్ని చంపుతాను ముహూర్తం పెట్టండి అంటే పెట్టావు నువ్వు, ఆ ముహూర్తంలో వాడు యజ్ఞం చేశాడంటే మీరంతా తస్తారు అన్నట. మరి నేనేం చెప్పనయ్యా, జ్యోతిష్శాస్త్రం లక్షణం ఏంటంటే అవతల వాడు వచ్చి, ఏమండి జ్యోతిష్కుడు గారు ఇది కత్తి పెట్టి మిమ్మల్ని పొడుస్తారు, పడవడానికి ముహూర్తం చెప్పండి అన్నా చెప్పాలి, అది నియమం. ఇవాళ ఎవరూ చేయట్లేదు రండి అలాగా, అలా చేస్తే జ్యోతిష్కులు అసలు ఉండరు భూలోకంలో. అందుకని ఆ రోజుల్లో కాబట్టి అలా చేసేవారు. కాబట్టి నేను చెప్పాను ముహూర్తం పెట్టేశాను అన్నట్ట. బలేవాడు పోయి కొంప ముంచావు మిమ్మల్ని రక్షించాలి బాధ్యత నాదని చెప్పి కృష్ణుడు అమావాస్యకు ముందు రోజున యజ్ఞం చేయడం మొదలెట్టాట. ఎప్పుడైతే గంగానది ఒడ్డున తర్పణం ఇచ్చేస్తున్నాడో కృష్ణుడు యజ్ఞానికి ముందు, ఋషులందరూ దిగొచ్చారు. ఇదేంటి కృష్ణ, రేపు కదా అమావాస్య, ఇవాళ ఎందుకు తర్పణాలు ఇస్తున్నావు అన్నారట. ఇవాళే అమావాస్య అన్నాడు ఆయన. కృష్ణుడు చెప్పాడని వీళ్ళు తర్పణాలు ఇవ్వడం మొదలెట్టారు. ఇలా లోకమంతా ఆ రోజే అమావాస్య తర్పణం మొదలెట్టింది. అదేదో మన సినిమాలో దీపావళి ఇవ్వాలి ఎందుకు జరపకూడదు అంటాడు వాడేవాడు అలాగా. సరే మరి ఈ విధంగా అమావాస్య మధ్యలో భూమి అడ్డు రావడమే. మరి ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నారన్నట్టు కృష్ణుడు, ఇద్దరు ఎదురుగా ఉన్నారు. ఇంకేముంది అమావాస్య కాకేమన్నట్టు ఆయన కొంటిదనం. వాళ్ళిద్దరిని రప్పించి ఒకళ్ళొకళ్ళకి ఎదురుగుండా నిలబెట్టి అమావాస్య చేశాడు ఆయన. అలాగా భగవంతుడు ఎప్పుడు సంకల్పిస్తే అదే శుభముహూర్తం అన్నమాట. అంచేత ఇప్పుడే బయలుదేరండి అన్నాడు శివుడు. వాళ్ళు ఆయనకి నమస్కారం చేసుకుని బయలుదేరారు. మహాప్రసాదం అని వెళ్ళారు. అమాంతంగా ఆకాశ మార్గంలో రివ్వును ఎగిరారు. ఆకాశ మార్గంలో ఎగురుతూ బయలుదేరి గగనం మేంచి సరిగ్గా హిమవత్ పర్వత ప్రాంగణంలోకి దిగారు. అక్కడ పర్వతాంతర స్థలంలో ఆకాశగంగ ప్రవహించే ప్రదేశంలో ఈ ఋషిగణులు అమాంతంగా చంద్రబింబాలు దిగినట్టుగా దిగారట. పాదన్యాసములన్ ధరిత్రి పరికంపం వంద అత్యంత సంబోధంబుల్ భయభక్తులు మనమునన్ ముట్టంగా శైలేంద్రుడు అంబోధాధ్వాంబున నుండి డిగ్గిన మహాపుణ్యాత్ములం సర్వలోకాది శ్రేష్ఠుల వే ఎదుర్కొనియే
అర్ఘ్యాపూర్ణహస్తాబ్జుడై. ఒక్కసారి వీళ్ళు ఏడుగురు దిగితేటండి ఆ పర్వతం మీద. ఆ పర్వతం ఒక్కసారి ఊగి రాళ్ళు దొల్లేయట, పాదన్యాసములతో ధరిత్రి కంపించిందన్నాడు. ఆ మొత్తం పర్వతం అంతా కూడా ఒక్కసారి వణికిందిట. ఆ మహాత్ములు సామాన్యుల నక్షత్రాలు వాళ్ళు. నక్షత్ర మండలం భూమి మీదకి దిగితే ఏమవుతుంది ఆ బరువుకి? భూమి కంపించిందిట, పెద్ద ఊగిపోయిందిట ఒక్కసారిగా. అప్పుడు బ్రహ్మానందం పొందాడు. భయభక్తులతో, ఆశ్చర్యంతో, వినయంతో, విశ్వాసంతో, సమ్మోదంతో అమాంతంగా పర్వతరాజు హిమవంతుడు బంగారు పాత్రలో నీరు పుచ్చుకుని వారికి ఎదురొచ్చాడు. ఆకాశ మార్గం నుంచి కిందకి దిగుతూ ఉన్న ఆ పుణ్యాత్ములను పిలిచాడు. వాళ్ల కాళ్ళకి కడుక్కోవడానికి బంగారు పాత్రలో నీరిచ్చాడు. ఆనందంగా స్వాగతం చెప్పాడు. ఎందుకు వచ్చిన దిక్కుమాలను కూడా అనుకోలేదు ఆయన, మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళకి స్వాగతం ఇచ్చాడు. ఆ మహాత్ముడు ఎటువంటి వాడు? హిమవంతుడు కూడా సామాన్యుడా. ఆయన రాగి మొదలైన గనులు పెదవులట ఆయనకి, అంటే ఎర్రలేని పెదవులు గలవాడని చెప్పడం అందుకని. కానీ నిజానికి పర్వతంలో రాగి గనులు ఉంటాయి కదా మరి, అందుకని తామ్రాధరుడు అన్నారు. దేవదారు భుజుట్ట, ఆ పర్వతం మీద దేవదారు చెట్లు ఉంటాయి, వృక్షాలు. ఆ వృక్షములే ఆయనకి భుజాలు, చేతులు అంటే. ఇంకా వక్షస్థలం, శిఖరములే వక్షస్థలం అట. ఇంకా మంచి మూపురములు, అక్కడ ఉండేటటువంటి వటవృక్షములే మూపురములట. ఈ విధముగా కలిగినటువంటి హిమవంతుడు, పార్వతీ తండ్రి జనకుడు అమాంతంగా వాళ్ళకి ఎదురేగాడు. భక్తితో ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఏమాత్రం వేదములలో విధిని తప్పకుండా ముందుగా అర్ఘ్యం, తర్వాత పాజ్యం ఇచ్చాడు. తర్వాత కాళ్ళకి దండం పెట్టాడు. వాళ్ళ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. వాళ్ళ యొక్క జడలలో పుష్పములు పెట్టాడు. పూర్వం ఎప్పుడు తలలో పుష్పం పెట్టేవారు, కలికాలంలో అది మారిపోయి చెవిలో పుష్పం పెట్టడంగా మారింది అది. కానీ నిజమునకు శిరస్సు మీద పెట్టాలి ఆ పుష్పాన్ని. అంచేత ఎప్పుడైనా గుళ్ళో కలగానే ఆ పుష్పాన్ని శిరస్సు మీద ధరించాలన్నమాట. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చాడు. బంగారపు ఆసనాలు ఆయనకు లోటు ఏంటండి, ఆయన ఇల్లు కూడా పెద్ద పర్వతం విశాలం. అంచేత ఆయన చక్కని ఆసనాల మీద కూర్చోబెట్టాడు. క్రమంగా స్వాగతం అడిగాడు, కుశల ప్రశ్నలు వేశాడు. మంచి మాటలతో వారితో ఇలా అన్నట్ట, ఏమని, మహాత్ములారా, ఏం పుణ్యం చేశాను నేను. అపపయోద సముద్భవం వాన అనధిగత పుష్పజాలకం వైన ఫలము, పుణ్యనిధులారా పుణ్యనిధులారా, నా గృహం బునకు మీరు దయతల చిరాదలపు నా తలపుగాదే. మహాత్ములారా, ఆకాశంలో మేఘం లేకుండా వర్షం వచ్చినట్టు, పుష్పము లేకుండా ఫలించినట్టు. ముందు పండు రావాలంటే పువ్వు ఉండాలిగా, పువ్వు ఉంటేనే అది కాయ పండుతుంది. పువ్వులు లేని పళ్ళు ఉన్నట్టుగా, మేఘము లేని వర్షం ఉన్నట్టుగా హఠాత్తుగా మీరు వచ్చారన్నమాట. కబురు కాకరకాయ లేకుండా వచ్చారు, విచిత్రం ఇది. మీరు రావడం అంటే నా మీద ప్రేమతో వచ్చారు, నన్ను అనుగ్రహించడానికి వచ్చారు. మీలాంటి మహాత్ములు మాలాంటి అర్భకుల ఇళ్ళకి వచ్చారంటే మమ్మల్ని అనుగ్రహించడానికి కాకపోతే ఏమిటి? నేను రెండు రకాలుగా పవిత్రుండయ్యా. ఎలాగో తెలుసా, ఎంతో పూర్వం నేను పవిత్రుండే, ఎందుకంటే నా మీద ఆకాశగంగా ప్రవహించడం వల్ల. ఇప్పుడు మీరు కాళ్ళు నా పర్వతం మీద పెట్టడం వల్ల మరొకసారి పవిత్రుండయ్యా. రెంటను నే పావనుడను, రెండు రకాలుగా పవిత్రుండయ్యానమాట. ఒకటి గంగాస్పర్శ, రెండు సప్త ఋషుల యొక్క సంస్పర్శ. ఈ రెండు స్పర్శల చేత నేను పరమోత్తముండయ్యాను. నేను పర్వతాన్ని, పర్వతం అంటే బండరాయి, స్థావరం అయినా ఈ స్థావరమైన మీరు పవిత్రమైంది మీ స్పర్శ వల్ల. నా జన్మ ఇవాళ పుట్టుక సార్థకమయ్యింది, ఎందుకంటే నా కళ్ళారా మిమ్మల్ని చూచా. దిక్కుమాలిన వాళ్ళని చూడకూడదు, ఉత్తములైన మీలాంటి పండితుల్ని, మహాత్ముల్ని, జ్ఞానుల్ని చూడాలి. మిమ్మల్ని చూసిన ఈ కళ్ళే ధన్యాత్వాన్ని పొందుతాయి. అంతేగాని పరుగు పరుగున 6 గంటలకి టికెట్ల కోసం, సినిమా కోసం పరిగెట్టే కళ్ళు ఎప్పటికీ ధన్యం కాలేవు. యుష్మత్ కృప సమభ్యుదిత సంతోషంబు నిండి దైవారినా నెమ్మనమునా. మీ దయా, మీ కరుణ నా మీద పడింది, బ్రహ్మానందం పొందాను, నా మనస్సు పులకించిపోతుంది. ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా మీ ముఖము నుంచి వచ్చే వర్చస్సున్నదే ఆ తేజస్సు, దానితో నాలో ఏవైనా పాపాలుంటే అవన్నీ పటాపంచలైపోయాయి.
కొంతమంది మహానుభావులు అడుగు పెడితే సార్ ఆ ఇల్లు పవిత్రమవుతుంది, కొందరు అడుగు పెడితే ఆ కొంప కొల్లేరవుతుంది. అందులో మీరు మొదటి కోపకి చెందినవారు, పవిత్రం చేశారు నా ఇంటిని. ఎవడ అదృష్టవంతుడు, ఎవడి ఇంటిలో మీలాంటి మహానుభావులు నిరంతరం అడుగుపెట్టి అర్ఘ్యపాద్యాది పూజనములు అందుకుంటూ ఉంటారో, ఎవరి ఇంటిలో మీబోటి వారు భోజనాదులు స్వీకరిస్తారో, ఎవరి ఇంటిలో మీలాంటి వాళ్ళ అరికాల కింద ఉండే దుమ్ము పడుతూ ఉంటుందో, ఆ గృహస్థుడు ఆ గృహము ఆ సంసారము పరమ పవిత్రం, మిగతా సంసారములు అపవిత్రములు అని ఈ విధముగా మేఘ గంభీరస్వరంతో పలుకుతూ ఉన్నటువంటి హిమవంతుడికేసి చూచి బ్రహ్మానందవరితులై ఆ సప్త ఋషులు ఇలా అన్నారట. అందులో మొట్టమొదటి పలికిన వాడి పేరు అంగిరసుడు, అంటే బృహస్పతికి తండ్రి. అంగిరసుడు కొడుకే బృహస్పతి అంటే. అలాంటి బుద్ధికి బృహస్పతి తెలివైన వాడిని పేరు పొందిన బృహస్పతి తండ్రి అంటే ఇంకెంత గొప్పవాడో ఆలోచించండి. ఆ అంగిరసుడు అంటున్నాడు పర్వతరాజైన హిమవంతునితో, నాయన సర్వము మాకు సంపన్నమే, ఎందుకంటే నీ మనస్సు మంచిది, నువ్వు పలికిన పలుకులు వింటే నువ్వు గొప్పవాడివి అయ్యావు, కాబట్టి నువ్వు ఇచ్చే సత్కారములన్నీ మాకు వచ్చినట్టే. అసలు ఇంటికి వచ్చాక సత్కారాలు పెద్దగా చేయక్కర్లా, మంచి మాట మాట్లాడితేనే గౌరవించినట్టు లెక్క. ఐశ్వర్యం లేనివాడి సంగతి, ఉన్నవాళ్ళ సంగతి కాదు. మాకు ఐశ్వర్యం ఉన్నవాడు కూడా మంచి మాటలు మాట్లాడి పంపిస్తే రాబోతాడు, ఏమైపోతాడు, కాఫీ కూడా పంపిస్తే అందుకని చెబుతున్నాడు. అంచేత ఐశ్వర్యం ఇవ్వక్కర్లేదు, మంచి మాట మాట్లాడినా గౌరవించినట్టే. మహాత్మ, నీ శిఖరములు ఎంత ఉన్నతమో నీ మనస్సు కూడా అంత మహోన్నతమైన మనస్సు. చరాచర భూతములకు ఆలవాలం, నీ పర్వత శిఖరం మీద సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు ఎంతోమంది నిరంతరం వసిస్తూ తపస్సు చేస్తూ ముక్తి పొందుతూ అవిముక్త హట్టభూమి అన్నారు నిన్ను. ఇలా ఎందరికో ఆలవాలమై ఎందరికో తపస్సు చేసుకోవడానికి నీ స్థలాన్ని ఇస్తున్న నీలాంటి ఉత్తముడు సామాన్యుడా? అందుకే నీ కడుపున జగన్మాత పుట్టింది పార్వతి. ఆవిడ సామాన్యురాలు అనుకోకు, అందరి పిల్లల్లాంటి పిల్ల కాదు ఆవిడ. ఆ పార్వతి అంబిక, ఆవిడ అనుగ్రహంతో నీ ఇల్లు పవిత్రమయ్యింది. ఇంతెందుకు, త్రివిక్రమావతారంలో ఆ మహానుభావుడైన విష్ణువు మొదటి అడుగు నీతో మొదలెట్టి పైకి వెళ్ళాడు. ఆనాడు విష్ణువు యొక్క పాదస్పర్శకు నోచుకున్నావు, ఆ తర్వాత శివుడి పాదస్పర్శకు నోచుకున్నావు, ఆయన ఇక్కడ తపస్సు చేశాడు. విశ్వక్సేనుడు ఎంతవాడో, నువ్వు అంతటి వాడివి, నీకు ఇతర పర్వతాలకి సాటి లేదు. నువ్వు పర్వతాలందరికీ ఒక్క ముక్కలో చెప్పాలంటే యు ఆర్ ది కింగ్ టు ఆల్ ది హిల్స్. ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునవ్వడు సుధాదాముతోడ, అవని ప్రధానంబులైన అంగంబుల సవరిల్చునవ్వాడు సకల జగము, ఏకతంబున వసించి ఎవ్వని గంద్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి యవ్వని పదము సూక్ష్మేక్షబుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు విశ్వలోకైక సాక్షి అడుగబు తెల్చినాడు నీ అనుగు కూతు ఇమ్ము పెండిలి పెద్దల మేము మీకు తుహిన గిరిరాజ భాగ్యవంతుండవైతి. ఓ పరమేశ్వర జామాత్యం శిశురా, నీకు మేలు కలుగుగాక, నువ్వు అదృష్టవంతుడు అయ్యావయ్యా. ఎందుకంటే ఏ దేవుడికి లేని శబ్దం ఈశ్వరుడు అనే శబ్దం ఒక్క పరమేశ్వరుడికి శివుడికే ఉన్నది. ప్రభువు అనే పేరున్నది ఎవరికో, ఎవడు నిరంతరం చంద్రుని శిరస్సు మీద ధరిస్తాడో, ఎవడు 8 అవయవముల నుండి 8 దిక్పాలకులను సృష్టించాడో, ఎవడు 3వ కన్ను ధరించి ఉంటాడో, ఎవడు సూక్ష్మజ్ఞానానికి ఆలవాలమో, ఎవడి యొక్క శక్తిని ఎవరూ గ్రహించలేరో, అటువంటి మహానుభావుడు మోక్షాన్ని ఇచ్చేటటువంటి శంభుడు సర్వలోకైక సాక్షి విభుడు మహేశ్వరుడు పావనుడు అటువంటి త్రిలోక ప్రభు అయిన వాడు నీ కుమార్తెతో వివాహం జరగాలని కోరుతున్నాడు. మమ్మల్ని పెళ్లి పెద్దలుగా పంపాడు, ఇదిగో మేమందరం పెళ్ళిళ్ళ పేరయ్యలుగా వచ్చాం. నీ అదృష్టం ఇది, నీలో భాగ్యం పండిపోయింది. మామూలు వాడైతే నీకు ఈ భాగ్యం కాదు, మరి శివుడంతటి వాడు పంపాడు, ముల్లోకాలకి తండ్రి ఆయన, తద్వారా పార్వతి జగన్మాత కాబోతోంది. ఆ హరుడికి మొక్కితే గాని ఇంకెవరు అసలు పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళరు. అటువంటి శివుడితో పాటు పెళ్ళి ఎక్కడ ఎవరు చేసినా ముందు పార్వతీ కళ్యాణంతో ప్రారంభిస్తారు, అది మేము ఇచ్చే వరం కూడా. ఈనాటి నుంచి పార్వతీ కళ్యాణం చేయకుండా ఏ ఇంట్లోనూ పెళ్లి జరగదు. మీ అమ్మాయి అంత అదృష్టవంతురాలు, ఆవిడికి దండం పెట్టాకే తర్వాత ఆయనకి అయ్యగారికి దండం పెడతారు ఎవరైనా సరే. అసలు లోకంలో ఎప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ని కాకపట్టాలి, తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, అది నిజం, లేకపోతే పనులు జరగవు కొన్ని. అంచేతను అమ్మకి దండం పెట్టకుండా ఆ స్వామివారికి ఎవరూ దండం పెట్టరు. అటువంటి మహత్తరమైన శక్తిని ఇంట్లో ఉన్నది మరి, కాబట్టి నా మాట విను, ఆలస్యం చేయకు,
అడిగాం కదానని మమ్మల్ని అలుసు చెయ్యకు, చెట్టెక్కి కూర్చోకు, కొండెక్కి కూర్చోకు కొండల రాజా. నువ్వు నీ కులము దేవతల కంటే సాటి పైకి వెళ్ళిపోతారు. తగిన వరుడు వచ్చినప్పుడు కన్యాదానం ఇవ్వనివాడు అజ్ఞాని. అటువంటి భాగ్యం నీకు పట్టింది, నా మాట విను. నువ్వు దాతవట, మేము సంధాతలంట, పుచ్చుకునేటటువంటి వాడు ఆయనట. ఎంత అదృష్టం! ఇచ్చే కన్యాదాత పర్వతరాజు, పెళ్లి కుదిర్చే సంధాతలు సప్త ఋషులు, పెళ్లి కూతురుని స్వీకరించేటటువంటి జామాత సాక్షాత్తు పరమేశ్వరుడు, గౌరవపు పెళ్లి కూతురు గౌరీ, శంభుడు పెళ్లి కొడుక. ఇటువంటి సంప్రదాయం ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నదా? ఎంత భాగ్యం! భాగ్యం అంటే నీదే, నీ భాగ్యమే భాగ్యం అని ఈ దేవఋషులు మధురమైన పలుకులతో బ్రహ్మానందం కలిగేలాగా నచ్చ చెప్పేసరికి ఒక్కసారి అలా పర్వతరాజు ఉబ్బిపోయాట, ఆనందం చెందాట. అసలే పెద్ద కొండ, మరింత పెద్దగా శరీరం ఉబ్బిందనమాట. ఆనందం చెంది కూతురు ఏముంటుందో అన్నట్టుగా మా అమ్మాయి అరుజు కూడా తీసుకోవాలి అన్నట్టుగా ఆవిడకే చూశాడు. ఆవిడ మా నాన్న కొంపదీసి వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అని కొంచెం ఒడుగుతోంది. అందుకని నేల చూపులు చూస్తూ కుడికాలి బొటన వేలు మీద ఎడమకాలి బొటన వేలుతో రాసుకుంటోంది, ఇలా చేతులు నలుపుకుంటోంది. కంగారు ఏమంటాడో, మా నాన్న ఏమంటాడో అని కంగారు పాపం. అందుకని కన్యామణి చేతులు బాగా ఇలా ఒక చేతుల్లో ఒకటి వేసుకుని కంగారు పడుతోంది. అలాంటి ఆవిడ చూచాడు, అర్థమైపోయింది కూతురు యొక్క ఉద్దేశం. ఇంకా ఆనందం కలిగింది. అమ్మాయికి అంగీకారం అయితే ఇంకే, ఎందుకంటే శివుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని కొంచెం కూతురికి ఏమైనా బాధ ఉందా ఏమిటి నీకు అనుమానం, అనుమానం తీరిపోయింది. ఈ పట్టిక అసలైన డిపార్ట్మెంట్ వాడు అడగాలి, హోమ్ మినిస్టర్ గారిని అడగాలి. అందుకని భార్య కేసు చూశాడు, మేనకాదేవి కేసి. ముదముతో మేనకాదేవి మొగము సూచి కన్యకా దానవేళ్ల కలదు చనవు క్షితి గృహస్థుల కంటే సద్గేహినులకు. ఆవిడ కేసు చూశాడు, ఈవిడేముంటుందో ఏమిటో అన్నట్టుగా. ఎందుకంటే సహజంగా కూతురి మీద ఎక్కువ వ్యామోహాలు పెంచుకునే తల్లే కదా, కూతురి మీద చనువు ఉండేది, కూతురికి కూడా తల్లి దగ్గర ఎక్కువ చనువు. మరి వీళ్ళ అభిప్రాయాలు ఏమిటో వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక నిర్ణయానికి ఏమైనా వచ్చారేమో అందుకని. అప్పుడు భార్యలో కూడా కాస్త ప్రసన్నత్వం కనపడింది. అందుకని ఆయన అంటే ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, కొంతవరకే ప్రసన్నత్వం భార్యలో, పరిపూర్ణమైన ఆనందం ఇంకా ఆవిడికి లేదు. ఎందుకంటే ఈ కొంచెం లోపల ఉంది, శివుడికి డబ్బు లేదు ఏమో అని. కాబోయే అల్లుడు ఐశ్వర్యవంతుడు కాడని ఆవిడకి అనుమానం పాపం. అందుకని చెప్పి ఆవిడ కొద్దిగా అనుమానం. అందుకని పూర్తి ఆనందం లేకపోయినా అలాగే వ్యతిరేకం మాత్రం కాదు ఆవిడ. సహజంగా తల్లులు ఎక్కడైనా సరే అల్లుడికి ఏమాత్రం డబ్బు ఉందో చూసుకుంటారు. రావమ్మ తల్లి సర్వ జగత్ చరంజునకు అమృతాం సుమౌళికి ఐతి భిక్ష. వెంటనే ఇక మాట్లాడలేదు ఈయన, అమ్మాయిని దగ్గరికి పిలిచాడు. రా పార్వతి తల్లి, సర్వ జగత్ చరంజుడైన ఈశ్వరుడికి నువ్వు భిక్ష కాబోతున్నావు. అర్థులై వచ్చారు ఆది బ్రహ్మలైన మహాత్ములు, ఘనపుణ్యరాశులు, ఆకాశమునులు, సప్త ఋషులు. అదిగో ఆ పరమ పతివ్రత శిరోమణి అయిన అరుంధతి, త్రిలోకాలలో అంత పతివ్రత లేదిక, అంత గొప్ప స్త్రీ అటువంటి ఆవిడ. పెళ్ళయిన తర్వాత ఆవిడనే చూడాలట, ఆవిడ పెళ్లికి ముందు నిన్ను చూడడానికి వచ్చిందంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలో చూడు. మిగతా వాళ్ళందరూ ఏదో ఉత్తుత్తిని చూస్తే నాటకం ఆడేస్తారు, నీకు అదేం లేకుండా పెళ్లికి ముందే పూర్తిగా చూడగలుగుతావు. నిజమే ఈ మాట మాత్రం. పెళ్లిలో పురోహితులు వారు చూపిస్తారు, అదిగో అరుంధతి అంటాడు, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొహమాటానికే చూసామంటారు. కొంతమంది కనబడచ్చు, కొంతమంది కనబడకపోవచ్చు, మొత్తం మీద మొహమాటం కోసం చూసామంటారు. కానీ నీకు అదేం లేకుండా నిజంగా ఎదురుగుండా ఆవిడ చూడగలుగుతున్నావు, నీ భాగ్యం కాకపోతే ఏమిటి? నీ వల్ల నాకు కూడా మహాత్ముడనే కీర్తి రాబోతోంది. కాబట్టి వీళ్ళందరికీ వరుసగా నమస్కారం చేయమనగానే వరుస పెట్టి అందరికీ పాద నమస్కారం చేసుకుంటూ వచ్చిందిట. పార్వతీదేవి నమస్కారాలు అందుకున్నారు వాళ్ళంత భాగ్యవంతులు చూడండి. అప్పుడు సాక్షాత్తు అరుంధతి అక్కడికి వచ్చి, శివుని అర్ధాంగ లక్ష్మి నీకు శుభం కలుగుగాక, నీకు ఈప్సితార్థములు నెరవేరుగాక అంటే కోరిన కోరికలు తీరుగాక, త్వరలో ఓ మహాత్ముణ్ణి కుమారాన్ని పిలుచుదువుగాక అన్నది. ఇక్కడే చమత్కారం, నీ కొడుకు పుడతాడల్లా, ఒక మహాత్ముడిని కొడుకుని పిలుస్తావు. పార్వతి కొద్దిగా లోపల అనుమానం వచ్చింది, ఇదేమిట్రా బాబు అని. అయినా సరే మహాత్ముల యొక్క పలుకులు ఏమిటో మనకి తెలియదని మాట్లాడుకోరుకుంది. అందుకే పార్వతీదేవి తాను కన్న పిల్లలు ఎవరూ లేరు బాబు, కుమారస్వామి కృత్తికల్లో పుట్టినవాడే, గణపతి పిండి బామ్మే, ఈ రకంగా జరిగిందనమాట. అరుంధతి ఆశీర్వచనంలోనే నువ్వు కొడుకునిగా నేను ఎక్కడ అనలేదు బాబు ఆవిడ అది. ఆ తరువాత స్వయంగా అరుంధతి ఆ అమ్మవారిని తన తొడ మీద గుర్తుపెట్టుకుందంటే ప్రేమగా, రా అమ్మ నిన్ను కుమార్తెగా ఆదరిస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది, నువ్వు ఆది పరాశక్తి అని తెలుసు, ప్రస్తుతం చిన్నపిల్లలు మా దగ్గర మాత్రం అని ఆనందంగా చక్కగా తొడ మీద కూర్చోబెట్టుకున్నదట. ఆ తర్వాత
మునులందరూ పంచాంగాలు తీశారు. పంచాంగాలు అంటే వాడి చేతితోటే గణన. ఇవాళ్ళకి వాళ్ళ పుస్తకాలు చూసి చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మహాత్ములు వాళ్ళు, పైగా వాళ్ళు నక్షత్ర మండలాలు. టకేయాలను పెట్టేశారు. నేటికి 4వ రోజు ముహూర్తం, ఓన్లీ 4 డేస్ అట. ఇవాళంటే మనకి కళ్యాణ మండపం ఖాళీ ఉందో లేదో, బాంబులు తయారు చేసుకుని పేల్చడానికి కుదురుతుందో కుదరదో, ఇంకేవో ఇవి అని కష్టాలకి వాటికి డబ్బులు కొరతాయో లేవో, లోన్లు దొరుకుతాయో లేవో బాధ వాళ్ళకేముంది. అందుకని నేటికి 4వ రోజు ముహూర్తం అని పెట్టేశారు. నేను సిద్ధమే అన్నాడు పర్వతరాజు. వెంటనే వీళ్ళు ఆయన దగ్గర నుంచి బయలుదేరి మహాదేవుడి దగ్గరికి వెళ్ళి, మహాదేవ 3 రోజులే మధ్యలో గ్యాప్, 4వ రోజు నీకు పెళ్లి ముహూర్తం పెట్టామయ్యా, 3 రోజులు ఇంకా గడపాలా అన్నట్ట పరమేశ్వరుడు కూడా. పశుపతియు ఎట్టకేలకు దివసత్రయంబు గడుపుతుండే అన్నాడండి తమాషా. అతి కష్టం మీద 3 రోజులు గడుపుతున్నట్ట ఏదో రకంగా ఆయన. అట ఓషధి ప్రస్థపురంబునందు, ఇంకక్కడ ఓషధి ప్రస్థపురం అంటే హిమాలయ పర్వతానికి క్యాపిటల్ సిటీ అన్నమాట. అక్కడ పర్వతేంద్రుడు సముపేత బాంధవుడయ్యాడు. బంధువులందరినీ పిలిచేశాడు నిమిషాల మీద. ఆయన కొడుకు రెక్కలున్నవాట, అందుకని రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళడం, పరిగెత్తిగా పిలవడం, టెలిగ్రాములు ఫోన్లు అక్కర్ల ఆ రోజుల్లో వాళ్ళకి. ఓ అంటే ఇక్కడి నుంచి వార్త వెళ్ళిపోయేది. అంచేత నిమిషాల మీద బంధువులందరూ చేరిపోయారు అక్కడికి. తన పుత్రిక కళ్యాణ మహోత్సవానికి మీదు కట్టేశారు. తర్వాత నవ శుభారంభానికి కావలసినటువంటి తోరణాలు తీసుకొచ్చారట. తోరణాలు అసలు ఆయనకి వేరే కట్టక్కర్ లేకుండా పర్వతం మీద ఉండే చెట్లే పెద్ద పెద్ద తోరణాలుగా ఉన్నాయట, ఒరిజినల్ అలంకారం అన్నమాట. ఆ తరువాత ఆయన సంతానక ద్రుమఛాయ సమాకీర్ణ రాజవీధి పరిభ్రాజితంబు ధవళ చీనాంశుకోత్తమ సమాకల్పిత మహనీయత రకేతు మండనంబు సమధిక స్తంభక అంచన తోరణావళి మేళనోత్తేజిత మిహిర దీప్తి ప్రతి గృహద్వార పర్యంత సందానిత వందన మాలికా సుందరంబు గరుడ గంధర్వ కిన్నర ఖచర యక్ష సిద్ధ విద్యాధరాంగన శ్రేణి భరిత మహిళ లోక విలోచన హర్షకరము రాజితం వయ్యే ఓషధి ప్రస్థపురము. ఎటు చూచినా మంచి మంచి మధ్యలు మామిడి మొదలైనటువంటి చెట్లతో అలంకారాలు చేయేశారట వీధులన్నీ. ఏ వైపు చూచినా ముత్యములతో ముగ్గులు పెట్టారట. పట్టు వస్త్రాలు, చీనిచీనాంబరాలు, తర్వాత తివాచీలు పరిచారట మార్గముల మీద, నడిస్తే కాళ్ళకేం అవ్వకుండా ఉండడానికి. ఆ సమయంలో విపరీతంగా మంచు ప్రవాహం వల్ల అలంకారాలు కొట్టుకుపోకుండా ఆ వేపుకి నీటి చుక్క రాకుండా చేశాట, ఆయన చేతిలో పనే కాదు. ఆ తర్వాత స్తంభాలు, కాంచన స్తంభాలు నాటి వాటి మీద నిరంతరం మెరిసే మడులు దీపాలుగా కట్టారట. ఇక మడులు కట్టారంటే గారిపోవు, నూనె వేయాలని బాధ లేదు, నిత్య దీపారాధన. ఇక ప్రతి గృహానికి ఆకాశం నుంచి తీసుకొచ్చినటువంటి, స్వర్గలోకం నుంచి తెచ్చినటువంటి పారిజాత పుష్పాలు కట్టారట. ఘుమఘుమా మంచి పరిమళం వస్తూ ఉన్నది. ఇంకా గరుడులు, గంధర్వులు, కిన్నరులు, ఖచరులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరిపోయారు. కొంతమంది నృత్యాలు చేస్తున్నారు, కొందరు గానాభజానాలు, ఇలా రకరకాల ఆనందభరితం అయిపోయింది. ఎందరూ రానివ్వండి, ఎప్పుడు రానివ్వండి, వేడి పదార్థాలే, చల్లబారిన పదార్థాలు కావు. హిమాలయ పర్వతం కదా అని చల్లారిన పదార్థాలు వడ్డించడంలా, ఎవరు రానివ్వండి లేదనడంలా, ఎవరు రానివ్వండి అన్ని రకాల పిండి వంటలతో భోజనం పెడుతున్నారు. మహిషన్ శరచంద్ర చంద్రిక ధవళ దదితో భోజనం పెడుతున్నారట. గేదెకి సంబంధించినటువంటి గట్టి పెరుగు, ఆ రోజుల్లో పెరుగు అంటే అలా చాకు పెట్టి కోసుకోవాల్సి వచ్చేది, అంత గట్టి స్ట్రాంగ్ అయిన పెరుగు అనమాట. ఇవాళ సిలిండర్ అయిపోతుంది కానీ గ్యాస్ సిలిండరు కర్మగారి ఆ పాలు మాత్రం ఆవిరైపోతాయి, అందులో మేగడ రాదు, వెన్న రాదు. కానీ ఆ రోజుల్లో ఒరిజినల్ పెరుగు, గడ్డ పెరుగు వేసి భోజనం పెడుతున్నారు. ఆ సమయంలో ఇంతకాలానికి నా కూతురికి పెళ్ళవుతోందని మనస్సులో ఎంతో ఆనందం చెందింది, పొంగిపోయింది మేనకాది. ఆహాహా ఎంత అదృష్టవంతురాలి నేను, నా కూతురికి పెళ్ళైపోతోందని. కుమార్తెకి రాకరా కుదిరిన సంబంధం కదా మరి, 12 ఏళ్ళు తపస్సు చేసింది, అంత పూర్వం శివుడికి సేవ చేసింది, ఇక నా కూతురికి పెళ్లి కాదేమో అని బెంగ వచ్చేసింది. ఈ సమయంలో ఈ కుమార్తెకి మంచి సంబంధం కుదరడం వల్ల శివుడు అంతటి వాడు భర్త కాబోతుంటే ఆవిడ కొంచెం ఆనందం కలిగిందిట. అంకమున నుండి ఏ తెలిసినంకమునకు మండనంబూడ్చి ధరించే మండనంబు, ఈ తొడమేంచి ఈ తొడ మీద కూర్చోబెడుతుంది, ఈ నగ పెట్టి అబ్బాయి ఈ నగ బావలేదని మళ్ళీ ఇంకో నగ, ఇలా పెట్టిన నగలు నచ్చక 100 సార్లు తీయడం, కొత్త నగలు పెట్టడంటే ఆవిడ కట్టిన చీరలన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్త చీరలు కడుతూ ఉండడం ఎప్పటికప్పుడు, అంటే అలంకారం అనమాట. కూతుర్ని అంతలా అలంకరించేయాలని
నచ్చక 10 సార్లు కట్టాక 10 సార్లు విప్ప. ఇలాగా అంతకంతకీ ప్రేమతో మంచి అలంకారం చేసిందా తల్లి. ఇలా ఉండగా మిత్ర ముహూర్తంలో ఉత్తర పొలుగుని నక్షత్రంలో చంద్రయోగం కలుగుతూ ఉండగా పతి పుత్రవంతులైనటువంటి ముత్తైదువులు వచ్చి వీడికి అలంకారం చేశారు. ఉత్తర పొలుగుని నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించే సమయంలో కనుక పెళ్లి కూతురు చేస్తే అటువంటి ఆవిడ లోక బాంధవి లోక జననిని పిలిపించుకుంటుంది అని పేరు. అందుకని అటువంటి నక్షత్రంలో ఈవిడికి ముత్తైదువులు వచ్చి చక్కగా అలంకారాలు చేశారు. అసలే తెల్లనైనది, గౌరము అంటే తెలుపు, తెల్లనిది కాబట్టి కూడా ఆవిడ గౌరి అన్నారు, గిరి కూతురు కాబట్టి కూడా గౌరీ అన్నారు ఆవిడ్ని. అటువంటి పార్వతీదేవి రకరకాల పుష్పములతోటి రకరకాలైన వస్త్రాలతోటి రకరకాల నగలతోటి అలంకరింపబడుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఆనందం చెందారట. ముందుగా ఆవిడికి పన్నీరుతోటి అభ్యంగర స్నానం చేయించారు. ఆ తర్వాత మంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు, ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూశారు, చంద్రవంకలు పైన పెట్టించారు. ఒక ఆవిడ వచ్చి కాలాగరుద్రవమున అంగరాగా లేపమాచరించి మంచి నల్లని అగరువత్తుల యొక్క చెట్ల నుంచి పుట్టినటువంటి ద్రవాన్ని, సువాసనా ద్రవాన్ని ఒళ్ళంతా పులిమేరట కొంతమంది. అంగరాగం అంటే పూసుకునే ద్రవం అన్నమాట. ఇంకా కస్తూరి కొందరు పూశారు, సుగంధం కొందరు పూశారు. తలకు కూడా నూనె రాయాలి కదా, ఏం నూనె రాయాలి, అట్టే జిడ్డు లేకుండా ఉండేది, సువాసన కొట్టేది. సంపంగి నూనెయు సంతరించి సంపంగి నూనె రాశారట. ఆ తరువాత ముత్యాల చవికలు అలంకరించారట. అక్కడ ఒక చంద్రకాంత శిలా వేదిక ఉంటే ఆ పీఠం మీద ఆవిడ కూర్చోబెట్టారట. అప్పుడు గౌరి ఎలా ఉంది, మంగళ స్నానం చేయడం వల్ల పవిత్రమైన శరీరంతో కట్టిన తెల్లని వస్త్రం మరింత మెరుస్తూ ఉండగా అసలే తెల్లనైన ఈవిడ తెల్లని ఆభరణాల వల్ల, ముత్యాల ఆభరణాల వల్ల తలతళలాడిపోతూ ఇక ఈ ప్రపంచంలో ఇంత సౌందర్యవతి ఎక్కడా సృష్టిలో దొరకదన్నట్టుగా ఉన్నది. దానికి తోడుగా ఈ జుట్టుకి ఈ సంపంగి నూనె రాయడం వల్ల స్వతసిద్ధంగా ఆవిడ జుట్టుకుండేటటువంటి సువాసన, ఈ సువాసన కలిసి వింతమైనటువంటి పరిమళాలు వెదజల్లుతున్నాయట. కొంతమంది ఎప్ప పువ్వు దండలు, మరికొంతమంది పారిజాత పుష్పాల దండలు, ఇలాంటివన్నీ పట్టుకొచ్చి అసలు ఆవిడికి జడని అంతా కుట్టేశారనమాట. మొత్తం జడంతా పువ్వులతో నింపేశారు. ఆ తర్వాత నుదుట గోరోచనతో అంటే కస్తూరి తిలకం పెట్టారు పొడుగ్గా. ఈ విధంగా సమస్త అలంకారాలతో మహాసౌందర్యవతిగా ఆవిడ ఉన్నది. ఇంతలో కొంతమంది మహర్షి స్త్రీలు భార్యలు వచ్చారు, మహర్షుల భార్యలు. అమ్మవారికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ చేతికి కాలికి గోరింటాకులు పెట్టలేదు. అవి లేకపోతే బావులే పసుపు పారాణి లేకపోతే అందం ఉండదని భావించి వాళ్ళు ఏం చేశారట, ఆ రోజుల్లో అప్పటికప్పుడు పండాలి. గోరింటాకు అంటే పెద్ద ప్రాజెక్టు, అందుకని లత్తుక రసము అంటారు. ఆ రసం లాక్షారసం అనమాట. అది పెడితే ఇప్పుడు పచ్చలికాయల్లోంచి వచ్చేటటువంటి రసం ఎలా ఎర్రగా ఉంటుందో ఈ లాక్షారసం కూడా అంత ఎర్రగా ఉంటుంది. ఆ రసంతో చక్కగా చేతులకి వాటికి అచ్చం గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో అలాంటి డిజైన్లతో గోరింటాకు పెట్టేట్టుగా పెట్టారు. తర్వాత కాళ్ళకి పారాణి పెట్టించారు, అరికాళ్ళల్లో శంఖ చక్రాలు ఉన్నాయట ఆవిడికి, ఆ శక్ వాటి మీద కూడా ముద్రలు పెట్టారట. తర్వాత మరొక ఆవిడ వచ్చి పెదవులకు అద్భుతమైనటువంటి రంగు వేసిందట. ఇవి వాళ్ళ మనం లిప్స్టిక్లు ఉంటున్నావే, ఇవి ఆ రోజుల్లో కూడా ఉండేవి. అసలే దొండపండు అంటే ఆ పెదవులకు మరింత ఎరుపు తెచ్చారట వాళ్ళు. మరికొంతమంది వచ్చారు, ఆహా ఈ కాళ్ళు ఎంత శుతిమెత్తగా ఉన్నాయి, ఈ కాళ్ళకి తగినటువంటి పాదుకలు పట్టుకొస్తామని మెత్తని పాదాలకి పాదుకలు పట్టుకొచ్చారట. ఈ విధంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంకా ఆవిడ అలంకారాన్ని వర్ణించడానికి భాష చాలదు, అంత అద్భుతంగా అలంకరించారు. ద్రవమొగుచున్న క్రొత్త హరితాళ్ల మనస్సులంగరంచి పల్లవమున దోచి మేనక అలంకరణం వనరించి గౌరికి. అక్కడ కొన్ని మనస్సులలు అని ఉంటాయి. ఈ మనస్సులలో అరగదీస్తే, ఇప్పుడు మనం చూడండి గంధపు చెక్క అరగదీస్తే ఎలా గంధం వస్తుందో, ఈ మనస్సులలో నుంచి తెల్లని ద్రవం వస్తుంది. ఇది పూస్తే ఒళ్ళంతను అదో రకమైన మెరుపు రథనతో ఉంటుందట. కొంతమంది బుక్కలకి రథన పట్టుకొచ్చి ఇలా కొడతారు, కొడితే మెరుపులు మెరిసినట్టుగా ఉంటుంది అనమాట లైటింగ్ పడి ఈ బుక్కలకి వాటికి. అలాంటి రథన వచ్చేటటువంటి శిలలు అవి, మనశిలలు. అవి కరిగించి ఆవిడ బుక్కలకి పూస్తే తలతలతలతలమైన నక్షత్రాలు మెరిసినట్టుగా మెరుస్తున్నాయి ఆవిడికి. ఇలా ఆవిడ అలంకరించారు. ఇంకా మరి అయ్యగారిని కూడా అలంకరించాలి కదండి. ఎంత అయితే మాత్రం పెళ్లి కూతుర్ని ఒక్కరిని అలంకరిస్తే బాగుండదు, పెళ్లి కొడుకు కూడా అంతో ఎంతో అలంకారం చేయాలి. ఈయనకి అలంకారం ఎవరు చేశారట, బ్రాహ్మి సంపాదించే పసితాంగరాగంబు మాహేసి రుద్రాక్షమాల గూర్చే కౌమారి వెలది
భిక్షాకరోటిక ఇచ్చే వైష్ణవి తోలు మూవలు వదుడిచే వారాహి కెంగేలి గారా పుటిర్రికి కైసేసే మణిమయా కల్ప పంక్తి ఇంద్రాణితో గూడ హేరాళము గదీర్చే చాముండ దివ్య భోషావ్రజంబు. ఖడ్గమాలలో మనం చెప్పుకునే దేవతలు ఎవరైతే ఉన్నారో అమ్మవారి మారు రూపాలు జగదమ్మ నుంచి వచ్చారటండి అలంకారం చేయడానికి. ఎవరు వాళ్ళు? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మొదలైన వాళ్ళు. అందులో బ్రాహ్మి అనే ఆవిడ తెల్లని విభూతి పట్టుకొచ్చి ఆయన ఒంటికి పూసింది, అదే ఆయనకు అలంకారం పాపం. ఇంకా మాహేశి రుద్రాక్షమాల మెళ్ళలో వేసిందిట. కౌమారి అనేటటువంటి మరొక దేవత వచ్చి భిక్షాపాత్ర ఇచ్చిందిట పెళ్ళయ్యాట ముష్టెత్తుకోరా అబ్బాయి అని. స్వామివారికి అంతే పాపం ప్రాప్తం అన్నారు, పెళ్ళైనా కట్నం అదే ఆయనకి. వైష్ణవి వచ్చిందట, తోలు బాగా కట్టిందట నడుముకి. వారాహి వచ్చిందట, ఆయన చేతిలో జింక ఉంటుందిటండి, ఆ జింకకి చక్కగా మణిలతో దండ వేసిందిట, ఈయనకి కదో దండ ఆ జింకకి వేసిందిట. ఇంద్రాణి వచ్చిందిట చాముండతో పాటు దివ్యమైనటువంటి స్ఫటిక మాలలు జపం చేసుకోవడానికి పనికి వచ్చేవి మెళ్ళలో వేసిందిట మా స్వాములు వారికి. ఆది కాలం బుసతి పెండ్లి ఆడబోవు నవసరం బునని భంగి సవదరించే. ఒకప్పుడు సతీ కళ్యాణంలో ఇంత అలంకారం చేయరు ఆయనకి. ఇప్పుడు వచ్చి వాళ్ళు దేవతలు స్వయంగా వచ్చి ప్రాకార దేవతలు మణిద్వీపంలో ఉండే దేవతలు ఈయన అలంకారం చేశారు. అప్పుడు స్వామివారు అటండి చిత్రం విభూతి మాత్రం పెట్టుకున్నాడు ఆయన, కేవలం సింపుల్గా ఉన్నాడు. ఎలా ఉన్నట్టప్పుడు దివ్య శృంగారమ భంగి దేవదేవుడు అవతరించను సమూద మావకిల్ల మహా సౌందర్యవంతుడి అలంకారంతో మెరిసిపోయాట ఆయన. అలంకారములు తక్కువగా ఉన్న ఆ పురుషమూర్తి అలా వెలుగుతున్నట్ట. ఒళ్ళంతా కస్తూరి ఘుమఘుమలు, పచ్చ ఏనుగుతోలు, పసిడి ఆభరణాలు బదులుగా రుద్రాక్షలతో, మెడలో ముత్యాలహారాలు బదులుగా పాముల దండలతో, చేతిలో తాళపు చెప్పులతో, మరో చేతిలో భిక్షాపాత్రంతో ఈ విధంగా సుకుమారుడిగా ఉన్నాడు అక్కడ పరమేశ్వరుడు. ఈ విధంగా అలంకారం పూర్తయిన తర్వాత గంగాధరుణ్ణి సరిగ్గా ఖడ్గంబున నేడదూచి ప్రయాణం అవ్వడానికి ముహూర్తం ఏంటంటే కత్తితోటి అక్కడ పాతుతారు. ఆ కత్తి నీడలో కలిసిపోగానే టక్కున ప్రయాణం అవుతారు. అది ప్రాచీన కాలంలో ప్రయాణానికి వేళ. దానికి విచిత్రమైనటువంటి ఒక ఉప్పర ముహూర్తము అని పేరు. దాని పేరు కూడా అటువంటిది అన్నమాట. అందుకే ఆ ముహూర్తంలో బయలుదేరడం వల్ల లాభం ఏమిటంటే ఇక అప్పుడు వారం, వర్జ్యంతిథి, దుర్ముహూర్తం, యమగండం ఇలాంటి బాధలే ఉండవట. అందుకే కొంతమంది పెళ్ళిళ్ళు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం ఆ 12 గంటలకు బయలుదేరడానికి కారణం ఊరేగింపులు. అదనమాట రహస్యం. ఆ ముహూర్తంలో స్వామివారు బయలుదేరారట ఎక్కడికి? ఊరేగింపుగా హిమవత్పర్వత ప్రాంగణానికి. ఇదేంటండి ఈయన మిట్ట మధ్యాహ్నం పెళ్లి కొడుకు ఏంటండి అని మనకు అనుమానం. ఎందుకంటే హిమవత్పర్వత ప్రాంగణంలో అంత మంచే ఆ టైంలో తప్ప కాస్తో కోస్తో వెలుతురు ఉండదట అక్కడ. మిగతా అంత కృత్రిమమైన వెలుగే. అందుకని కత్తి నీడలో ఆయన సరైనటువంటి సమయం చూసుకుని కత్తి నీడలో నీడలో కత్తి కలిసిపోగానే అప్పుడు బయలుదేరాడు. ఎక్కడ, దేని మీద బయలుదేరాడు? పెద్ద నందీశ్వరుడు చర్మం పైన పరుచుకుని రాగానే ఆ నంది మీద ఎక్కాట. బ్రాహ్మి మొదలైన మాతృకలు, కపాలాభరణియైన భద్రకాళి, మరో పక్కన వీరభద్రుడు. అంత పూర్వమే సతీదేవి మరణం టైంలో పుట్టాడు కదండి ఎవరైన, సతీ మరణించగానే పుట్టాడు వీరభద్రుడు. ఆయన భృంగిరిటి, నికుంభుడు, కుంభోదరుడు, మహాకాళుడు మొదలైనటువంటి పరివారం ప్రమదులందరూ వస్తూ ఉండగా ఈ పరివారం అంతా ఢిముకడిముకని మద్దలు వాయించుకుంటున్నారు. కొంతమంది కొమ్ముబూర కొయ్ అని ఊతున్నారు. కొంతమంది ఇలా రకరకాల మంగళవాద్యములు, భూత వేతాళ శాకిని డాకిని గళంబులు మంగళవాద్యంబులతో పరివేష్టింప. ఆయనకి మంగళవాద్యాలు వాయించేవాడు కూడా ఎవరట? భూతాలు, వేతాళాలు, శాకిని డాకిని పిశాచారు. వీళ్లతో బయలుదేరాడు. ఒకళ్ళ వాళ్ళ త్రయస్త్రివశత్కోటి దేవతా సమూహంబులు గలవ 33 కోట్ల దేవతలు కూడా వస్తున్నారట. సహస్రరశ్మి ధవళాతపత్రంబు ధరియంప. సూర్యుడు స్వయంగా తెల్లను గొడుగుపెట్టాట. స్వామివారు బయలుదేరుతుంటే ఎండబడకుండా గొడుగట్టాట సూర్యుడు. ఇంకా గంగా యమునులు చెరువు పక్కన వచ్చి వింజామరలు విస్తున్నారట. ఓ పక్కన గంగ, మరో పక్కన యమునా నది. వాళ్ళు వచ్చి ఆయనకి వింజామరలతో ఇలా విస్తున్నారు. ఇక హరి విధాత చెరువు పక్కన వాహనాల్లో వస్తున్నారట అటు ఇటు మిత్రులు. వేత్రహస్తులు బెత్తాలు ఇచ్చుకున్న వాళ్ళు కొంతమంది తప్పకుండా తప్పకుండా తప్పకుండా, కొంతమంది హడావిడి
వాళ్ళు శివుడి పెళ్లికి ముందున్నటువంటి వాళ్ళు హడావుడి చేస్తా అంటే హడావుడి చేస్తున్నారట. స్వాములు వారు వచ్చేటప్పుడు కూడా ఈ మధ్యకాలంలో అలాగే హడావుడి చేయడం, మా స్వాములు వారు వస్తారు తప్పకుండా అసలు స్వాములు వారు పర్వాలేదు, ఈ హడావుడి వాళ్ళు ఎక్కువ మనకి. వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళవరు కూడా, ఋషులు ఎవరైనా వచ్చినా సన్యాసులు వచ్చినా వీళ్ళతో పెద్ద గొడవ వచ్చి పడిపోతుంది ఈ మధ్యకాలంలో. సరే మొత్తం మీద తప్పకుండా అంటే అక్కడ ఉన్న వాళ్ళని తోసేశారు కొందరు. తోసేస్తూ ఉంటే కలహాసురుడు తుంబురుడు చెరోపక్కన టీం టీమని వాయించుకుంటూ వచ్చారు. ఎవరో నారదుడు తుంబురుడును. అందులో నారదుడు అన్నట్టు ముక్కు మీద వెలేసుకుంటూ, ఏమయ్యా వాళ్ళు భక్తులేను, తోసేకండి పడిపోతారు వాళ్ళు, అందులో ముసలి వాళ్ళు ఉన్నారు, హడావుడి పెట్టకండి అన్నారట కొంతమంది. ఇలా మొత్తం మీద హా హా హూహూ అనే గంధర్వులు కూడా వచ్చారట అక్కడికి. వాళ్ళ పేర్లు హా హా ఒకడు, హూహూ ఒకడును. ఈ ఇద్దరు గంధర్వులు ప్రత్యేకం, వీళ్ళు వచ్చారు. సప్త ఋషులు వచ్చారు అరుంధతితో పాటు. ముందుగా వీళ్ళకి ప్రత్యేకమైన వాహనాలు ఇచ్చారట, స్పెషల్ వాహనాలు, టాటా సుమోలు లాంటివి ఇచ్చారు, మీరు ముందు వెళ్ళండి శివుడికి ముందు అన్నారు. ఈ విధంగా మొత్తం మీద వీళ్ళందరూ హడావిడిగా పెళ్లికి బయలుదేరారు. వనగంధద్వీపరాజినికి అధిక వ్యాయామ విస్ఫార సంహననుల్ బంధులు మేదిని ధరముల వ్యాక్షేప సంబోధముల్ మనముల్ నిండక తోడరా త్రిజగతీమాన్యుండు తీరుండెదుర్కొనే నీహారగిరీశ్వరుండు సుమనకోదండ సంహారుని. ఇలా ఆ వృషభం మీద వస్తున్న శివుడికి ఎదురుగా వెళ్ళాట మదపుటేరుగెక్కి ఎవరు హిమవంతుడు అల్లుడి గారికి ఎదురెళ్ళాడు. వెళ్ళి ఆ కోదండ సంహార ఎవరు పుష్పకోదండుడైన మన్మధుడిని సంహరించిన పరమేశ్వర రా అని ఆహ్వానించాడు. ఆయన కాళ్ళు కడిగాడు. మేనకాదేవి నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో కడిగాట. ఎలా కడిగాడు? వెండి పళ్ళెం పట్టుకొచ్చారట, వెండి పళ్ళెల్లో కాలు పెట్టారట. మొదటిసారి ఇంటికి వచ్చిన వాడికి వెండి పళ్ళెల్లో కడగాలి, అల్లుడు కదా కాబోయేవాడు కదా, అందుకని ఆ వెండి పళ్ళెల్లో కాలు పెట్టి ఆవిడ నీళ్లు పోస్తుంటే మంచునీరు, ఆ మంచునీళ్ళతో కాళ్ళు కడిగాట. ఆ తర్వాత ఆయన తీసుకెళ్లారు, మంచి పట్టు వస్త్రాలు పెట్టారు. ప్రారంభంలో అల్లుడు గారు పెళ్లికి ముందు రాగానే పెట్టేటటువంటి బట్టలు, ఆ రోజుల్లో అదొక ఆచారం, ఇప్పుడు చెప్పకండి ప్రమాదం కూడాను. రేపు పొద్దున ప్రతివాడు కూడా అయితే పెళ్లికి ముందు పెట్టాలట అంటాడు. అసలే కట్నాలతో గిలగిలాడుతున్నాం. సరే ఈ పట్టు వస్త్రాలు ఇచ్చారు, మంచి విడిదిల్లు ఇచ్చారట. మరి ఎంతైనా అందరికంటే పక్షపాతంతో ఆయనకి స్పెషల్ గృహం ఇచ్చారు. ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత ఆ వస్త్రాన్ని ఆయన ధరించాడు. కళ్యాణ మండపానికి వెళ్ళే దారి పొడుగుత మంగళధ్వానాలు ఏటండి ఎటుతూ వచ్చిన. ఆ తరువాత ఈయన్ని తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి సరిగ్గా మండప ప్రాంతంలో కూర్చోబెట్టారట. ఆ మండపం ఎలా ఉందట? చంద్రకాంత శిలా వేదిక. ఆ చంద్రకాంత శిలా వేదిక మీద మంచి ముత్యాల మధ్యలో మల్లె పువ్వుల గుబాళింపట, దాని మీద బంగారపు పళ్ళెరములట. ఆ పళ్ళెరముల వెనక భాగంలో అంతకంటే రకరకాల నవరత్నములతో స్థాపితం చెయ్యబడినటువంటి పీటలు రెండు వేశారట. ఆ పీటల మీద కూర్చోబెట్టారట. శివుణ్ణి పార్వతిని చెరోవైపు కూర్చోబెట్టినప్పుడు మధ్యలో తెరగట్టినంతసేపు శివుడు ఎప్పుడు తెర తీస్తారా అనే చూస్తున్నట్టండి. ఇవాళ్ళ వాళ్ళ లక్షణాలు స్వామివారు కూడా చమత్కారాలు చేశాడు. తొందరగా కాస్త సప్తఋషులరా, కాస్త మంత్రాలు తొందరగా కానివ్వండి, ఈ తెరెత్తించండి అన్నట్టు ఆయన. అయితే ఆయన హాస్యానికి అన్నాడు, మన వాళ్ళు నిజంగా అంత పూర్వమే పెళ్లికి ముందే దీని పేరేంటిది తాంబూలాలు పేరు పెట్టి పక్కనే కూర్చోబెట్టి ఫోటోలు తీసేసి సినిమాలు తిరిగి భోజనాలు చేసి అన్ని అయ్యాక వీళ్ళకే కట్టక్కర్లా, ఏంటి మధ్యలో ఇది తెర. ఆ రోజుల్లో ఏంటంటే అసలు పెళ్లి కూతురు ఆ క్షణంలో తప్ప ఓ క్షణంలో చూడకూడదు. కాబట్టి ఆ నియమాన్ని బట్టి తప్ప ఇప్పుడు ఇంత కట్టేసిన మంగళసూత్రం కూడా ఫోటో కోసం మళ్ళీ కట్టండి అంటాడు వాడు. అన్నం తిన్న ముద్ద మళ్ళీ తినండి అంటాడు, ఫోటో కోసం వీడియో కోసం. తలబరాలన్నీ పోసేసుకున్న తర్వాత మళ్ళీ పోయండి అంటాడు. ఇదో పెద్ద గందరగోళం. సరే తొలి క్రొత్త వలి పంపుదోయి కట్టి కొత్త వస్త్రం, పల్చని వస్త్రం కట్టారటండి పాపం శివుడి కోసమని, కాస్త పల్చగా ఉంటే ఇలా కనబడుతూ ఉంటుందని. ఆ తర్వాత కళ్యాణ మంగళ గాన ధ్వనులతోడ భవుడు వధు సమీపమున్నకేగే. కాళ్ళు పెట్టించారు మంగళధ్వానాల మధ్యలో, కాళ్ళు కడిగారు, కాళ్ళు కడగానే తీసేచ్చిగా. తీసేసిన తర్వాత ఆ రోజుల్లో నియమాలు ఇవి, ఇప్పుడైతే మనం నెత్తి మీద బెల్లం జీలకర్ర పెట్టాక తీస్తారు, ఇవి రకరకాల నియమాలు అనుకోండి. పెళ్ళిళ్ళకు భగవంతుడికి మనకి ఒకటే రూల్స్ అంటే ఎలా కుదురుతాయి? పిడుక్కి బియ్యారికి ఒకటే మంత్రం కాదు. అంచేత ఆయన నియమాలు ఇవి. ఆ తర్వాత ఏం చేశారట, బ్రహ్మదేవుడు మంత్రాలు చదివేటండి, అది విచిత్రం, వేద మంత్రములు చదువుతూ జీలకర్ర బెల్లం అనేది నెత్తి మీద పెట్టించారట. మామూలు మానవ లోకంలో ఉండే కొన్ని మర్యాదలు కూడా పాటింపించారు. ఈ జీలకర్ర బెల్లం అయిన తర్వాత చక్కగా మంగళసూత్రధారణ కూడా చేయించారు. మంగళసూత్రధారణ అయిన తర్వాత తలబ్రాలు అభివాద పూర్వకంబుగా తెప్పించినప్పుడు తలబ్రాలు తెప్పించారటండి. తలబ్రాలు అంటే ఎటువంటివి? కోట బియ్యమా? కాదు,
ఇవాళ మనం ఏంటంటే వాడు ఎవడో పట్టుకుపోతాడులే అని చెప్పేసి బాగా అతి చీపెస్ట్ క్వాలిటీ ఎక్కడుందో వెతుకుతాం. మన మానవుల గొప్ప లక్షణాలు ఏంటంటే దీపారాధన నూనె అని ఒక స్పెషల్ ఉంటుంది. దీపారాధన నూనె అంటే కంపు కొట్టిపోయి అడుగుని మిగిలే మడ్డి నూనె అనమాట. అది ఏదో కేజీ రూపాయికి 2 రూపాయలకి వచ్చే నూనెమో దీపారాధనకి, కుళ్ళిపోయిన పురుగులు పెట్టిన పెంకి పురుగులు పెట్టినటువంటి బియ్యం తలపరాలకి. అలా కాదు, ఆ రోజుల్లో నిజానికి తలపరాలుగా ఉండే బియ్యం మంచి ఒకటో రకం క్వాలిటీ అయి ఉండాలి. ఇప్పుడు అది నియమం పెట్టుకోండి, గుప్పిడే వేయించండి నష్టంలా, అంతేగాని దిక్కుమాల బియ్యం పోయించకండి. ఆ తర్వాత వాటిలో అవేవో పూసలు గాజు పూసలు నా అచ్చత్త అచ్చదారంతో చేసి అందులోనూ ఏమిటో తెలియదు రకరకాలైనటువంటి రంగులు కలిపి కంపు చేసేస్తున్నాం. అవేం చేయకుండా ఒరిజినల్ బియ్యమే పోయించాలి, లేదా మంచి ముత్యములు పోయించాలి. ఈ రెండే పోయించాలి. తలపరాలు శివుడి కోసం ముత్యాలు పట్టుకొచ్చారట, ఒకటో రకం ముత్యాలు. ఆ ముత్యాలు రెండు తీసుకుని ఒకళ్ళ మీద ఒకడు పోయిస్తూ ఉంటేట హస్త కమలములు దోయించి శ్రీకంధరుండు గౌరి శిరసు నవ్వుంచెను కౌతుకమునా. తామర పువ్వుల ఎర్రగా ఉన్నాయిటండి ఆయన చేతులు. ఆ ఎర్రని చేతుల్లోకి ఈ మంచి ముత్యాలు తీసుకుంటే ఈ తెల్లగా ఉంటాయి కదా ముత్యాలు చేతిలోకి రాగానే ఈయన అరచేతి యొక్క ఎర్రని రంగు ఆ ముత్యాల మీద పడి ముత్యములు కూడా ఎర్రగా మెరిచిపోయాయట. ఆ ముత్యాలు పట్టుకొచ్చి ఆవిడ మీద పోసాట. ఆవిడ తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి కదండి, ఈ నల్లని కాంతి ఆ ముత్యాల మీద పడి అవి ఇంద్రనీలమణుల్లో ఉన్నాయట. ఇలా ఒకే తెల్లని ముత్యములు నీలంగా ఎర్రగా తెల్లగా మూడు రంగాలు రంగుల్లో ఉన్నాయి. మూడు రంగులు ఎందుకంటే ఎరుపు సత్వం, తెలుపు సత్వం, ఎరుపు రజస్సు, ఆ నీలమేమో తమో గుణానికి చిహ్నం. సత్త రజస్తమో గుణములతో ఉంటారా అబ్బాయిలు సృష్టిలో జీవులందరూ. ఈ మూడు గుణాలు విడిచి త్రిగుణాలకు అతీతుడు కావాలని చెప్పడం అందులో పరమార్థం. అలాగే గౌరీదేవి కూడా పోసిందిట, నువ్వే ఎక్కువ పోయాలమ్మాయి, అల్లుడు గారు కుక్క తిప్పుకోకుండా ఊపిరి ఆడకుండా పోసే నెత్తి మీద అంటోందిట మేనకాదేవి. ఆవిడ ప్రోత్సాహపరిస్తే ఈవిడ చేతులతో చకచకా పోస్తుందిట. అబ్బెబ్బెబ్బే మావాడే నెగ్గాలి అని విష్ణుమూర్తి వచ్చి పొయ్యి పరమేశ్వర అన్నట, ఈయన పోసారట. ఈ గందరగోళంలో అలా పళ్ళాలు కూడా ఎత్తి పోసేసుకున్నారట వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు. పార్వతీదేవి బంధు జనోపదేశం బునం కాలకంధరు శరంబున ముత్యాల ప్రాలు నుంచే. పార్వతి కూడా తన వాళ్ళందరూ పొయ్యి 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 అంటూ అంటే ఈవిడ పోసిందిట. ఈ విధంగా అటు వాళ్ళు ఇటు వాళ్ళు హడావిడిలో తెగ పోసేసుకున్నారు ముత్యాలు. ఆ ముత్యాలన్నీ బ్రహ్మ పట్టుకుపోతాడని వాళ్ళకేం మెంగల, ఇంకా పోసుకున్నారు. మన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ పురోహితుడో లేకపోతే ఇంకో తాకలాడో పట్టుకుపోతాడని భయం, అది కారణం. ఆ తరువాత చట్టపట్టి నుంచి శ్రీకంఠు నమబోటి బోటి కత్తి ఎలింపు పలుపు మీరా కూర్చుండబెట్టిరి కుసుమ కోదండారిన్ పార్వతీదేవిన్ భద్రపీఠి. ఇద్దరిని ఒకరి చేతులు ఒకటి పట్టుకోమన్నారు, కొంగులు ముడేశారు, అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేయించారు. తర్వాత ఇద్దరిని ఒక భద్రపీఠం మీద కూర్చోబెట్టారు, హోమకొండం దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి అరుంధతీదేవి వాళ్ళిద్దరిని చేత యజ్ఞం చేయించింది. తర్వాత ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడమన్నారు. చూడమనగానే ఎదురుగుండా ఈవిడ ఉందిగా కాబట్టి ఈవిడ చూచారు ఆ సమయంలో వాళ్ళు. ఆ అరుంధతి నక్షత్రం పూర్తయ్యాక సప్తార్చి అంటే అగ్నిహోత్రుడికి 7 రకాలైనటువంటి నేతిధారలు పోసి యజ్ఞం చేశారు. తర్వాత అగ్నికి మళ్ళీ ప్రదక్షిణం చేశారు. అనంతరం పానకపు బింది ఒకటి పట్టుకొచ్చారు, ఆ బిందిలో బంగారపు వస్తువులు వేశారు ఉంగరాన్ని. తీయండి అన్నారు ఇద్దరిని చెయ్యి పెట్టి. పాపం పార్వతీదేవికే దొరికేసిందిట ఆ ఉంగరం. కాస్త దొరికేస్తే తీయాలి, మా అమ్మాయికే దొరుకుతుందని వీళ్ళు కాదు మావాడికే దొరుకుతుందని వాళ్ళు అనుకుంటూ ఉంటే పార్వతీదేవి ఆయన చేతిలో పెట్టిందిట మెల్లిగా. పెళ్ళి అవ్వగానే భర్త మీద ప్రేమ, అందుకని తనకి దొరికిన ఉంగరాన్ని ఆయనకి ఇచ్చేసిందిట అయ్యగారికి. ఆయన గారు పెద్ద ఘరానాగా ఉంగరం తీసుకుని పైకి లేచాడు. అన్నట్టుగా నాకే ఉంది సుమా అని మీసం మేలేసుకుంటూ. శివుడికి మీసాలు ఉన్నాయి, రాముడికి మీసాలు ఉన్నాయి. ఈ దిక్కుమాల సినిమా వాళ్ళు రాముడికి వేసలు లేకుండా చూపిస్తారు, కానీ రామాయణంలో పట్టాభిషేక ఘట్టంలో నిపుణాహ శ్వశ్రువర్ధకాహ రాముడి దగ్గర శ్వశ్రువర్ధకులు అంటే మీసాలు జాగ్రత్తగా పెంచి కటింగ్ చేసేవాళ్ళు ఉండేవారట, స్కిల్డ్ పర్సన్స్ అనమాట. అటువంటి మంగళ్ళకి అగ్రహారం ఇచ్చాడు రాముడు. వాళ్ళు రోజు రాముడి యొక్క వేసం జాగ్రత్తగా కట్ చేస్తారట, కోర మీసం. రాముడికి మంచి మీసం ఉండేది, కృష్ణుడికి కూడా పచ్చని మీసం ఉంది అని ఉపనిషత్తులు. అలాగే శివుడికి కూడా మంచి కోర మీసాలు ఉన్నాయి. మన వాళ్ళు అదేంటో తెలియదు కానీ ఆ నాటకాల వాళ్ళు వాళ్ళు పేడిమూతి చూపిస్తారు భగవంతుని. అలా కాదు, మంచి మీసములు ఉన్నాయి కాబట్టి ఆయన మీసం వెలేసి నాకే దొరికిందన్నట. చూసారా, ఓడిపోవడం అనేది ఇష్టపడుతూ ఉంటారట ఆడవాళ్ళు ఆనాటి నుంచి అన్నారు. అంతేకాదు ఇందులో కన్యకాముడులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు మాత్రం గిల్లేస్తే చేతిలో పెట్టకండి, మీరే పైకి తీయండి. ఆ తర్వాత స్వామివారు 3 సార్లు వేస్తే 3 సార్లు కూడా స్వామివారే తీశారు దాన్ని. అనంతరం
నిజమునికి ఉంగరం నాకు దొరకలేదు, అమ్మవారికే దొరికిందని నిజాయితీగా స్వామివారి అనవరుసిమెంటి ఇచ్చారు. సమిద్ధజ్జాలం పైన అరణం ముందు దాక్షాయణి లాజమాక్షం మరణించి ఆ కొండతి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మొమ్మారు నేతిని ఆ యజ్ఞగుండంలో పార్వతీదేవి చేత పోయించారట. ఎందుకంటే ఈ రోజు నుంచి ఎసట్లో బియ్యం పోయవలసిందని విరువు, కాబట్టి అగ్నిహోత్రుడిని ప్రసన్నం చేసుకో, అన్నపూర్ణ అనే పేరు తెచ్చుకో, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టు అని ఊరికే సంప్రదాయం కోసం అమ్మవారి చేత కూడా ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పుచ్చుకున్నారు. మైత్రం సాప్తపదీనామన్నారు కనుక 7 అడుగులు మళ్ళీ నడిపించారు స్పెషల్గా. ముందుగా బ్రహ్మదేవుడికి దండం పెట్టారు. పురోహితుడు కదండి, బ్రహ్మదేవుడి కంటే శివుడు గొప్పవాడైనా పౌరోహిత్యం చేసేవాడు ఎంత పిల్లాడైనా దండం పెట్టాలి, అది శాస్త్రం. కాబట్టి పౌరోహిత్యం చేసిన బ్రహ్మకి దండం పెట్టారట ఈ దంపతులిద్దరూ, పార్వతీ పరమేశ్వరులు. ఆయన అక్షతలు వేసేట, ఇద్దరూ కూడా ఆయన చేతిలో దక్షిణ పెట్టారట. ఓ చూసుకున్నాడు ఆయన, ముత్యాల హారాలు పెట్టారటండి మహాత్ములు వాళ్ళు. పురోహితులకు కూడా దక్షిణ ఆట్టే పెట్టుకోకుండా, నీకు 1000 నూడపదహారులు ఎందుకు ఇవ్వాలి, నువ్వు చేసిన దానికి 100 పదహారులు తెలవని బేరాలు మాత్రం ఆడాల, అందుకు సంతోషించారట. బ్రహ్మదేవుడు కూడా ఆనందంగా దక్షిణ రొంట్లో పెట్టుకున్నట్ట. అక్కడి నుంచి బయలుదేరారు. పరమేశ్వరుడి దగ్గర పార్వతి కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆయనకు కూడా నమస్కారం చేసి ఆ అక్షతను మెడలు వేయించుకున్నారట. అమృత బిందువులు పైనందంద చిలుకంక పద్మాత పత్రం భూపట్టే కమలా. ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగించండి అన్నారు ఊళ్ళో. ఊరేగించడానికి ఇవాళకి వెళ్ళే ట్యాక్సీలు కాదుగా నడిపించారు. నడిపిస్తున్నప్పుడు ఆయనకి ఎండ పడకుండా ఉండడానికి గొడుగు పట్టింది. ఎవరు? కమల, లక్ష్మీదేవి గొడుగు పట్టింది అండి. ఇంకా ఆశీర్వచన పద్యాలు చదువుతారుగా పెద్ద కొంతమంది వచ్చి ఆ కళ్ళు వధువుకి వరుడికి శుభం కలుగ్గా కానీ పద్యాలు చదువుతారు, ఆశీర్వచన పద్యాలు. ఆ పద్యాలు ఎవరు చదివారట? సాక్షాత్తు వాణి కైవార మనరింపబడ్డ కళ్యాణ సమయార్హ గద్య పద్యం బుల. ఆ కళ్యాణం సమయంలో పార్వతీ పరమేశ్వరుల మీద పద్యాలు చదివిందట సరస్వతీదేవి. ఓహోహోహో, కళ్యాణం అంటే అదండి. లక్ష్మి గొడుగు పట్టింది, సరస్వతి ఆశీర్వచన పద్యాలు చదివింది. రంభోర్వశీ ముఖ్య జంభారి వనితాళి తూర్యత్రయం బున తోడు సూపే. ఇంకా పెళ్ళిళ్ళలో మన వాళ్ళు నృత్యాలు పెట్టిస్తారు. ఆ నృత్యాలు ఎవరు చేశారటండి? అక్కడ శివుడికి రంభ ఊర్వశీ మొదలైనటువంటి ఆకాశ అప్సరస్సులు చేశారట. యమున వీళ్ళందరూ వచ్చారు, వచ్చి వింజామరలు విసిరారు. మహేంద్రుడు మొదలైన వాళ్ళు అక్షతలు దొల్లుతున్నారు, ముత్యాలు దొల్లుతున్నారు, ఆయనకి నమస్కారాలు చేస్తున్నారు, కానుకలు ఇచ్చారు. ఇంద్రుడు వచ్చి ముత్యాలహారం నా వంక చదివింపు, ఇంద్రుడు ముత్యాలహారం అన్నాడు. చంద్రుడు వచ్చాడు, ఆయన గారికి మంచి అమృత ఫలం ఇస్తున్నాను అన్నట్టు ఒక పండు మాత్రం చేతులు పెట్టాడు. చంద్రుడు కొంచెం పిసిని కొట్టు అందుకని చెప్పి పండు మాత్రం పెట్టాడు. ఉత్తుత్తి పండు పెడితే ఉపయోగం ఏంటి దక్షిణ లేకుండా అని మాత్రం ఆ శివుడు అనుకోలే, ఆయన ఉత్తముడు కనుక. ఇక ఆ తరువాత స్వయంగా విష్ణుమూర్తి వచ్చాట. వచ్చి బంగారుమయమైన గద్దె ఇచ్చాట, ఒక పీఠం ఇచ్చాట, పీఠ కూర్చోడానికి కైలాసానికి వెళ్ళాక. ప్రెషర్ కుక్కర్లు మాత్రం ఎవరూ పార్వతికి ఇవ్వలేదు, కానీ ఆవిడకి పట్టు వస్త్రాలు పెట్టారు కొంతమంది. వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకలు ఇవ్వకుండా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు లేరట. అందరూ ఏవో ఒక రకంగా కానుకలు చదివించారట అండి. అసలు చదివింపుల కోసమే వచ్చారు కొంతమంది. ఇలా జరుగుతూ ఉండక పేతాళులు మొదలైన ప్రమదగణాలు ఉన్నారే, వీళ్ళందరూ డముకడముగా అక్కడ ఎగరడం మొదలెట్టారు. ఈ జనాన్ని గందరగోళాన్ని చూచింది మేనకాదేవి. ఇందాక కన్యనిచ్చేటప్పుడు సరిగ్గా చూడలేదు శివుణ్ణి, ఇప్పుడు చూచింది. ఓ నాయన ఇదే వల్లుడురా బాబు, తెరడ్డం పెట్టేసి నాకు అన్యాయం చేసి మా అమ్మాయికి దొంగ పెళ్లి చేసేసారు. మా అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, ఈయనకి పట్టేమిటిది, ఈ ఏనుగు చర్మం, సరైన వస్త్రం లేదు, పోని ఒంటి మీద గంధాలు లేవు, విభూతి ఐశ్వర్యం లేదు, ఈ కూడా ఉండేటటువంటి వాళ్ళు ఎవరంటే భూతాలు పేతాలు పిశాచాలు. వారి నాయన ఈ కంకాళ సమితి వణికెత్తిపోయింది. ఆవిడ నా కూతురికి అన్యాయం చేశారని తలబట్టుకుని ఏడవడం మొదలెట్టింది. ఊరేగింపు ఆగిపోయింది. ఏమిటి ఇందుకు ఊరేగింపు ఆపేశారు, ఏడుస్తూ కూర్చుంది ఈవిడ. ఏమిటమ్మా అన్నారు, నా కూతురుని అన్యాయం చేసి అంటగట్టేశారు, వాడికి అక్షర రూపాయి లేని వాడికి సరైన ఉద్యోగం సద్యోగం ఏం లేదు వాడికి అన్నారు. అని ఏడిస్తే బ్రహ్మదేవుడు వచ్చాట. చె నువ్వు నా దగ్గర మాట్లాడుకు, నువ్వే మోసం చేసి పెళ్లి చేసేసావు అంది బ్రహ్మదేవుడిని. విష్ణువు చెప్పబోయాడు, నువ్వు చెప్పగందిట. ఇలా ఎవరు వస్తే వాళ్ళ మీద పడింది. సప్త ఋషులు వచ్చారు. సప్త ఋషులు ద్వారా మీరైతే మీ కొడుకులకి మీ కూతుళ్ళకి ఇలాంటి సంబంధాలు చూస్తారని వాళ్ళని కడిగేసింది. ఇలా కడిగితే అప్పుడు నారద మహర్షి వచ్చి, పిచ్చిదానా ఏమిటి వెర్రి మాటలు మాట్లాడుతున్నావు, ఆయన పరమేశ్వరుడు లోకానికి అధిపతి అటువంటి జగన్నాయకుడు నీ కంటికి అలా కనపడుతున్నాడా, అజ్ఞానంతో మూర్ఖత్వంతో నీ కళ్ళు మూసుకుపోతే అలా కనపడతాడు, ఒక్కసారి పరమేశ్వర నువ్వు నాకు దిక్కు అని శరణు కోరి ఆయన కేసు చూడు, ఆ కరుణాళువు పరమేశ్వరుడు ఎలా ఉంటాడో చూడు అనగానే ఒక్కసారి
అతి కష్టం మీద ఆయన చెప్పిన వాటి మీద కళ్ళు తుడుచుకుని ఆయనకు నమస్కారం చేసి నా పరమేశ్వరుడు ఎలా ఉన్నాడని చూసిందిట. భూతాలు లేవు, ప్రేతాలు లేవు, అందమైన ప్రమదగణాలు, మహాసౌందర్యవంతుడు, పట్టు పీతాంబరం, నెమిలి పించం, చంద్రరేఖ, మరి ఒళ్ళంతా నగలు, విభూతి రేఖలు, మహాసౌందర్యవంతం, ప్రపంచంలో అందమంతా అక్కడ రాసిపోసినట్టున్నట్ట ఆయన. అసలు ప్రపంచ సౌందర్యానికి అతీతుడుగా ఉన్నట్ట. మరి ఇందాక ఎలా కనపడేటేంటి అనుకుంది ఈవిడ. ఇంత గందరగోళం చేసావు కానీ కంగారు నీకు ఎప్పుడూను ఆయనను నువ్వు మొదటి నుంచి సరిగ్గా అంగీకరించలేదు. దళుడుగా సగం సగమే అంగీకరించావు. నీలో అనుమానం పెరుగుతమైంది, నీ పీడించింది. అనుమానమే ఎవరినైనా పీడిస్తుంది. కొంతమందికి ఎప్పుడు అనుమానమే, అనుమానం కలిగే జీవితం అంతా అలాగే జరుగుతుంది అనమాట. కాబట్టి అనుమానం ఎప్పుడు ఉండకూడదు అని చెప్పారట. అప్పుడు ఆవిడ కనక కలశంతో అల్లుడికి మళ్ళీ కాళ్ళ మీద నీళ్లు పోసింది. నా స్వామి రమ్మన్నది. గంగాధరుడు వీళ్ళందరితో పాటు అక్కడ ఉండే ఒక విడిది గృహంలో ప్రవేశించాడు. ఇంతతో ఆయన కళ్యాణ ఘట్టం. ఇంకా మంచి మంచి విశేషాలు ఉన్నాయి. ఇటువంటి విశేషములతో రేపటి రోజు కార్యక్రమంలో అడుగు పెడదాం. ఇవాళ సరిగ్గా ఈ కళ్యాణం జరుగుతుంటే లోపల స్వామివారికి కూడా కళ్యాణం చేశారు. కాబట్టి ఆ కళ్యాణ ప్రసాదం కూడా స్వీకరించండి. ఏమంటే జరిగింది కదా, ఒక 5 నిమిషాలు జరుగుతూ ఉంటుంది. ఈ 5 నిమిషముల సేపు కూడా మరి పరమేశ్వర నామస్మరణం చేద్దాం. వారికి నమహిమహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.